హరే కృష్ణ అండి అందరికీ. మనము ఈరోజు స్పెషల్ సత్సంగము హరే కృష్ణ. మనం ఈరోజు స్పెషల్ సత్సంగము గౌర పూర్ణిమ సందర్భంగా మనం శిష్టాష్టకం చర్చిస్తున్నాము. పోయిన వారము శిష్టాష్టకం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఈరోజు శిష్టాష్టకం, అసలు శిష్టాష్టకం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మనము ప్రార్థన చేసుకుని క్లాస్ని ప్రారంభిద్దాం. శిష్టాష్టకము చైతన్య మహాప్రభు ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆయన శిష్యులు, ఆయన అనుయాయులు చాలామంది అనేక సాహిత్యాలని, పుస్తకాలని, రచనల్ని చేశారు. కానీ కేవలము చైతన్య మహాప్రభువు మనకి ఏ విధమైన గ్రంథాలు కూడా ఏమి రాయలేదు, శాస్త్రాలను ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఆయన జ్ఞానం మాత్రమే ఇచ్చారు. ఆ జ్ఞానంతోనే ఆయన శిష్యులు అనేక రచనలు చేశారన్నమాట. అయితే శిష్టాష్టకం మాత్రమే చైతన్య మహాప్రభువు మనకిచ్చింది. అంటే శిష్టాష్టకంలో ఉన్న 8 పద్యాలు కూడా రూప గోస్వామికి చైతన్య మహాప్రభు చేసిన బోధనల ఆధారంగా రూప గోస్వామి పద్యావళి రచించారు. ఆ పద్యావళిలోని ఈ 8 శ్లోకాలనే శిష్టాష్టకంగా మనం తీసుకున్నాం అన్నమాట. ఈ 8ంటినే ఇంకా విపులంగా వివరిస్తూ పద్యావళి రచించారు. అందులో ముఖ్యమైన ఈ పద్యాలని శిష్టాష్టకంగా తీసుకున్నాం అన్నమాట. శిష్టాష్టకం మాత్రమే సరిపోతుంది, అందులోనే పూర్తి జ్ఞానం ఉంది. శిష్టాష్టకంలో ఇప్పుడు మనకి చైతన్య చరితామృతాన్ని రచించింది కృష్ణరాజ కవిరాజ గోస్వామి. కృష్ణరాజ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతాన్ని 3 భాగాలుగా రచించారు. ఒకటి ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. అంత్యలీల మొత్తం 20 అధ్యాయాలు ఉంటుంది. చివరి అధ్యాయంలో మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి శిష్టాష్టకాన్ని రచించారు. అంటే శిష్టాష్టకం చైతన్య మహాప్రభు చెప్పింది అందులో పొందుపరిచారనమాట. అంటే చివరిగా మనకు చైతన్య మహాప్రభు ఇచ్చిన జ్ఞానం ఈ శిష్టాష్టకం. శిష్టాష్టకం మొత్తం వేదాల యొక్క సారం అనమాట. అది ఏ విధంగా వేదాల సారం అనేది మనం ఈ క్లాస్ కొంచెం శ్రద్ధగా వింటే, అసలు జ్ఞానం అంటే ఇదే, ఇంతకు మించి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమీ లేదు అని మనకి అర్థమవుతుంది. అందుకని అందరు కొంచెం శ్రద్ధగా క్లాస్ వినండి. ఈరోజు మనం శిష్టాష్టకంలోని 8 శ్లోకాలని కూడా శ్లోక బై శ్లోక విపులంగా చర్చిద్దాం. ప్రార్థనలు చేసుకుందామండి. మంగళాచరణ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావుం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము లాస్ట్ వీక్ చర్చించిన అంశాలలో ముఖ్యమైన అంశం అంటే శుద్ధ భక్తి యొక్క లక్షణాలు. శుద్ధ భక్తి అంటే ఏమిటి? ఈ జ్ఞానాన్ని మనకి రూప గోస్వామి అందించారనమాట. రూప గోస్వామికి చైతన్య మహాప్రభు ఆదేశించారు. అసలు శుద్ధ భక్తి అంటే ఏమిటి? అసలు భక్తి అంటే ఏమిటి? కృష్ణ భక్తి ఎలా ఉంటుంది? కృష్ణ భక్తుల యొక్క లక్షణాలు ఏంటిది? కృష్ణ భక్తుల యొక్క స్థాయి ఏంటి? అసలు కృష్ణ భక్తి అనేది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఆచరించాలి? భక్తులలో ఉండే లక్షణాలు అన్నిటి గురించి కూడా, కృష్ణ భక్తిని గురించిన అన్నిటి సమాచారాన్ని మొత్తం శాస్త్రాల నుంచి తీసుకొని మీరు ఒక గ్రంథంగా రూపొందించండి అని రూప గోస్వామికి చైతన్య మహాప్రభు ఆదేశించారు. ఆ రూప గోస్వామి మనకి భక్తి రసామృత సింధు అనే
ఒక శాస్త్రాన్ని రచించారన్నమాట. ఆ పుస్తకంలో శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని ఒక 6 ముఖ్యమైన లక్షణాలు చెప్పారు. అది మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. అసలు మనము శిష్టాష్టకం తెలుసుకునే ముందు మనము భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటే మనకు శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పిన భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనకి అర్థం అవుతుంది అన్నమాట. అందుకని ఇంట్రడక్షన్ గా ఇది తెలుసుకుంటున్నాం. భౌతిక క్లేశాల నుండి ఉపశమనము. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో మనం ఎప్పుడైతే మనము మన ఆధ్యాత్మిక సాధన అనేది మొదలు పెడతామో, మొదలు పెట్టినప్పుడు ఆ భక్తుల జీవితంలో ఉండే మార్పులు అన్నమాట. ఏ విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా మార్పు వస్తుంది అలాంటి భక్తులలో, ఆ భక్తులలో భౌతికమైన క్లేశాల నుంచి ఉపశమనము. అంటే భౌతికంగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అందరికీ భౌతికంగా సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ విధంగా అంటే సమస్యలు పోతాయా అంటే సమస్యలు అలానే ఉంటాయి, కానీ వాటిని సమస్యలుగా భక్తులు స్వీకరించరు. ఆ విధంగా భక్తులు ఆ స్థాయికి వస్తారు. రెండవది, అన్ని శుభాలకు ఆరంభం. వాళ్ళ జీవితంలో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు భక్తి జీవితంలో పురోగతి కూడా శుభానికి ఆరంభమే. వీళ్ళకి ఏది చూసినా వాళ్ళ జీవితంలో అన్ని ఆస్పీషియస్ గా, అంటే అన్ని మంచి జరుగుతున్నట్టుగా ఉంటుందన్నమాట. దానికి ఆరంభము కృష్ణ భక్తులం అయితే మన జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. నెక్స్ట్, దివ్యమైన ఆనందం. ఈ దివ్యమైన ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి చాలా మంది భక్తిగత సేవ చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, కానీ ఆ సేవలో వాళ్ళు చేసే ఏ భక్తి అయినా, పూజనలైనా, అర్చనలైనా, తపస్సులు, యజ్ఞయాగాలు ఏమైనా చేయండి, కానీ ఆ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఆనందం కలగకపోతే వాళ్ళు చేసే భక్తి అంత వృధా అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కోరుకొని మన కోరికలకు అనుగుణంగా ఏమైనా చేస్తే అందులో మనకి ఆనందం అనేది దొరకదు, కానీ కృష్ణ భక్తిలో దివ్యమైన ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందం మనకి ఇంకా ఎక్కడా లభించదు అనే భావం కలుగుతుంది అన్నమాట. ఇంకొకటి, కృష్ణ భక్తి అనేది చాలా అరుదు. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం ఏ విధంగా 84 లక్షల జీవరాశులలో 4 లక్షల రకాలు మానవులు. అలాంటి మానవులలో వైష్ణవులు, కృష్ణ భక్తులు చాలా ఉన్నతులు అన్నమాట. కృష్ణ భక్తి దొరకడం అనేది అంత అమూల్యమైనది, అది అందరికీ సాధ్యమైంది కాదు. ఇంకొకటి, ముక్తి కావాలని కోరుకోకపోవడం. అంటే అదేంటండి, ముక్తి కావాలని కోరుకోరు భక్తులు అంటే వాళ్లకు ముక్తి కూడా అవసరం లేదు. నాకేం కావాలి, నాకు నీ ప్రేమ దొరికితే చాలు, నీ భక్తిగత సేవ దొరికితే చాలు అని కోరుకుంటారు అన్నమాట. వాళ్ళు ముక్తిని కూడా కోరుకోరు. ముక్తి అంటే భగవంతుల్లో ఐక్యం అవడం, భగవంతుడు ఉండే లోకానికి పోవడం, సాలోచ్య సాయుధ్య సాలోక్య సారూప్య సాష్టి సామీప్య, ఇలాంటి ఏ ముక్తిని కూడా భక్తులు కోరుకోరు అన్నమాట. ఇంకొకటి, కృష్ణుణ్ణి ఆకర్షించడం. ఏ విధంగా మనం కృష్ణుణ్ణి ఆకర్షించగలం అంటే కేవలం మన భక్తియుత సేవ ద్వారా మాత్రమే కృష్ణుణ్ణి ఆకర్షించగలం. మనకి ఎంత పేరు, డబ్బు, మనకి ఎంతో హోదా పలుకుబడి ఉంటే కృష్ణుణ్ణి ఆకర్షించలేం. కేవలం శుద్ధ భక్తియుత సేవ ద్వారానే ఆయన్ని ఆకర్షించగలం. ఇంకొకటి, భక్తుల రకాలు. అంటే భక్తులు మనం చేసే భక్తియుత సేవలో ఈ విధంగా 3 రకాలున్నాయి. ఒకటి సాధన భక్తి, రెండోది భావభక్తి, మూడవది ప్రేమ భక్తి. సాధన భక్తి అనేది మనం ఖచ్చితంగా ఎలా అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకు ఎలా గురువులు ఆదేశించారో అలా తూచా తప్పకుండా పాటించేది సాధన భక్తి. సాధన భక్తి సరిగ్గా లేకుండా ఎవరు కూడా భావభక్తిలోకి ప్రవేశించలేరు. సాధన భక్తి చెయ్యకుండా నాకు ఇష్టమైన రోజు నాకు ఇష్టమైన విధంగా నేను పూజ చేస్తాను, కీర్తనలు చేస్తాను, దేవుణ్ణి అలంకరణ చేస్తాను, ఏదో ఉత్సవాలు జరిపిస్తాను, నాకు ఆ భావన మూడ్ బాగాలేనప్పుడు, నాకు కుదరనప్పుడు నేను మానేస్తాను, మళ్ళీ ఇంకొక రోజు అంత బాగుంటే నేను ఇంకొక రోజు చేస్తాను, అది రాగానుగ భక్తి అవుతుంది, అది సాధన భక్తి అనరు. ఆ సాధన భక్తి సరిగ్గా లేకుండా ఎవరు భావభక్తిలోకి ప్రవేశించలేరు. భావభక్తిలో ఉన్న వాళ్ళకి అనవసరమైన విషయాలు, అనవసరమైన మనుషులతోని సాంగత్యం ఇష్టపడరు, అనవసరమైన విషయాలు చర్చించరు,
కేవలం కృష్ణ భక్తినే కోరుకుంటారు, కృష్ణ నామాన్నే కోరుకుంటారు, కృష్ణుడి సాంగత్యంలో భక్తుల సాంగత్యంలో ఉండాలని. ఆయన యొక్క ధామాలైన బృందావన్ మధుర లేకపోతే మందిరం ఏదైనా ఎక్కడైనా కృష్ణ భక్తులకి దగ్గరగా ఆయన యొక్క లీలలకి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు నిరంతరం. అది భావభక్తి. ఇంకొకటి ప్రేమ భక్తి. ప్రేమ భక్తి ఈ భావభక్తిలో ఉన్నత స్థాయే ప్రేమ భక్తి. కానీ సాధన భక్తి సరిగా లేకుండా ఎవరు భావభక్తిలోకి ప్రేమ భక్తిలోకి ప్రవేశించలేరు. ఇంకొకటి వైదిక జ్ఞానం. వైదిక జ్ఞానము మూడు రకాలుగా ఉంది. ఒకటి సంబంధ అభిధేయ ప్రయోజన. అదేంటండి, మనకు ఇంతవరకు ఉన్న అన్ని రకాల వైదిక శాస్త్రాలు, అంటే ఆ వైదిక శాస్త్రాలు అన్ని అంటే భాగవతమైనా భగవద్గీత అయినా ఇంక ఏదైనా సరే, పురాణాలైనా ఉపనిషత్తులైనా ఏవైనా సరే, ఏ జ్ఞానమైనా ఈ మూడు రకాల జ్ఞానం తోనే ముడిపడి ఉంటుంది. ఆ ఏ జ్ఞానంలో చూసినా ఈ మూడు రకాల విషయాలు ఉంటాయి. అదేంటంటే సంబంధ జ్ఞానము, అభిధేయ జ్ఞానము, ప్రయోజన జ్ఞానము. సంబంధ జ్ఞానము, నేను ఎవరు అంటే జీవాత్మ, భగవంతుడు ఎవరు కృష్ణుడు, మరి నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, నేను ఈ జీవాత్మ ఎలా ఏర్పడింది, ఆ జీవాత్మకు ఉన్న శరీరం ఎలా ఏర్పడింది అంటే భౌతిక ప్రకృతి ద్వారా. ఇలా భౌతిక ప్రకృతి ద్వారా ఏర్పడిన ఈ శరీరము, మనలో ఉన్న ఆత్మ, పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటి, ముక్తాత్మ అంటే ఏంటి, బద్ధాత్మ అంటే ఏమిటి, అసలు భగవంతుడితోనే మనకి ఉన్న బంధాన్ని తెలియజేసేది సంబంధ జ్ఞానము. రెండవది అభిధేయ జ్ఞానం. అభిధేయ జ్ఞానం అంటే ఇప్పుడు మనము భగవంతుడికి మనకు ఉన్న బంధాన్ని తెలుసుకున్నాక ఏం చేస్తాము, మన బాధ్యత ఏంటో తెలుసుకుంటాం. ఇప్పుడు మనము మన తల్లిదండ్రులతోని బంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మన పెద్దవాళ్ళమే జ్ఞానాన్ని పెంచుకొని అర్థం చేసుకుంటే ఏం చేస్తాం, వాళ్ళకి సేవ చేస్తాం, వాళ్ళతోని సేవలు చేయించుకోము. అదే పిల్లలుగా ఉన్నప్పుడు అన్ని సేవలు చేయించుకుంటాం. అదే విధంగా భగవంతుడితోని సంబంధం తెలిస్తే ఆయనకి భక్తియుత సేవ చేయడానికి ప్రయత్నిస్తాం. అదే అభిధేయ జ్ఞానం. అంటే మనము ఇప్పుడు భక్తియుత సేవ అంటే భగవంతుని నామస్మరణ, భగవంతుని కథల్ని లీలల్ని వినడము, శ్రవణము, కీర్తనము, ఇప్పుడు నవ విధమైన భక్తి మార్గాలన్నీ కూడా అభిధేయ జ్ఞానంలోకి వస్తాయన్నమాట. మనం ఏ విధంగా మనం జ్ఞానాన్ని పొందడం, ఆ జ్ఞానం అందరికీ పంచడం, నిస్వార్థంగా మనం చేసే భక్తియుత సేవని అభిధేయ జ్ఞానము అంటాం. ఇప్పుడు మూడవది ప్రయోజన. అంటే ఇప్పుడు మనము ఈ అభిధేయ జ్ఞానం వలన పొందిన జ్ఞానంతోని మనము చేసే మనము పొందేది చివరిగా మనం పొందే లాభం ఏంటి అంటే అదే ప్రయోజన. ఆ జ్ఞానమే ప్రయోజన జ్ఞానం. మనం ఏం పొందుతాం మనం ఈ అభిధేయ జ్ఞానంతో మనం చేసే సేవ వలన అంటే, మనము కృష్ణ భక్తిని పొందుతాం, కృష్ణ ప్రేమను పొందుతాం, కృష్ణుడి యొక్క ధామాన్ని పొందుతాం. అదే ప్రయోజనమైన జ్ఞానం. ఈ మూడు మనం ఏ శాస్త్రమైనా పురాణమైనా ఏ జ్ఞానమైనా ఈ మూడు రకాల జ్ఞానం కిందికే వస్తుందన్నమాట. ఇంట్రడక్షన్ మనం ఇప్పుడు చూసాము. ఈరోజు శిష్టాష్టకం మొదటి శ్లోకం చూద్దాం. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ భక్తిలోని రకాలు, ఈ జ్ఞానము, ఇవన్నీ శిష్టాష్టకంతోని ఏ విధంగా మనము కోరిలేట్ చేసుకోవచ్చు అనేది లాస్ట్ లో చూద్దాము. అసలు ముందు శిష్టాష్టకంలో ఏం చెప్పారు అనేది చూద్దాం. శిష్టాష్టకం మొదటి శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకము, అందరూ శ్రద్ధగా వినండి. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం ఆత్మాస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఎవరు శ్లోకం చదవాలనుకుంటున్నారో వాడు హ్యాండ్ రైజ్ చేయడం మాత్రమే, నెక్స్ట్ టైం అవకాశం ఇస్తాను. ఇప్పుడు మాత్రం ఈ శ్లోకం శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనము ఈ ఏం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే మనము ఏం పొందవచ్చు ఇక్కడ పరం. శ్రీకృష్ణ
అంటే పరమైనవాడు. ఎవరు పరమైనవాడు? శ్రీకృష్ణ కృష్ణుడు. భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడికి పరం విజయతే. విజయ పరం అంటే పరంగా ఉన్నవాడు. ఈ భౌతికత్వానికి పరంగా ఉన్నవాడు, ఆధ్యాత్మికమైన వాడు శ్రీకృష్ణ భగవాన్. ఆయనకి విజయతే, ఆయనకు విజయం కలగాలి. ఏ విధంగా? శ్రీకృష్ణ సంకీర్తనం ద్వారా, శ్రీకృష్ణ భగవాన్ సంకీర్తనం ద్వారా పరమైన వాడు శ్రీకృష్ణ భగవానుడికి విజయం కలుగుగాక. అంటే అది ఎలా అండి? ఇక్కడ చూడండి, మనకి ఏ విధంగా మనము ఇప్పుడు చూడండి, సామూహిక హరినామ సంకీర్తనం వలన ఏ విధంగా విజయం లభిస్తుంది అనేది మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటున్నాను. అసలు ఎందుకు హరినామ సంకీర్తన చెయ్యాలి? హరినామ సంకీర్తన చేయడం వలన మనకు వచ్చే లాభం ఏమిటి అనేది ఈ శ్లోకంలో మనకి వివరించారన్నమాట. ఎన్ని విధాలుగా అంటే 7 విధాలుగా. అదొకటి చూడండి, మొదటిది చేతో దర్పణ మార్జనం, భవ మహాదావాగ్ని నిర్వాపణం, శ్రేయః కైరవ చంద్రికా వితరణం, విద్యావధు జీవనం, ఆనందాంబుదివర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, సర్వాత్మ స్నపనం. ఇవి మొత్తం 7 అన్నమాట. మొదటిది చేతో దర్పణ మార్జనం, అంటే చేత అంటే చైతన్యము. మన చైతన్యము ఎలా ఉంది అంటే, మన చైతన్యము అనే దర్పణము, దర్పణము అంటే అర్థము. మన చైతన్యము అనే అర్థము ఎలా ఉంది అంటే, మొత్తము మురికి పట్టి ఉందంట. దానిని మార్జనం అంటే దాన్ని క్లీన్ చేయాలి. మన చైతన్యం అనే అర్థాన్ని మార్జనం అంటే క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేయాలి? మన ఎందుకు క్లీన్ చేయాలి? ఇప్పుడు మన చైతన్యము ఎలా ఉంటుంది? మనము భగవంతుడి యొక్క బిడ్డలం. భగవంతుడి యొక్క బిడ్డలమైన మనము ఈ భౌతికమైన లోకానికి ఎప్పుడు వచ్చామో, భగవంతుడి యొక్క బిడ్డలమైన మనము ఆయనతో పాటుగా ఆయన ధామంలో ఉన్నప్పుడు మన చైతన్యం పూర్తిగా కల్మషరహితంగా పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుంది. అటువంటి చైతన్యము ఎప్పుడైతే ఈ భౌతికమైన జగత్తులోకి రాగానే, భౌతికమైన జగత్తుతోని సాంగత్యాన్ని పొందగానే మన చైతన్యం అంతా కూడా ఏ విధంగా మారిపోయిందంటే, భౌతికమైన జగత్తులోకి వస్తే ఏమవుతుందండి? మాయా ప్రభావం ఉంటుంది. ఆ మాయా ప్రభావం వలన మన చైతన్యము మురికి పట్టింది. ఎలా అంటే, మస్క మస్కగా ఉంది. అందులో మన ప్రతిబింబం మనకి కనిపించట్లేదు. కారణం మాయ. మాయ అనే మురికి చైతన్యం అనే మన దర్పణానికి ఎప్పుడు అంటుకుందో, అప్పుడు అది మన ప్రతిబింబం సరిగా కనిపించక అది మురికిగా కనిపిస్తుంది. దానిని ఎప్పుడైతే ఆ మాయని మనం తొలగిస్తామో, ఆ చైతన్యం మనది ఏ విధంగా ఎంతో శుద్ధంగా అవుతే అప్పుడు మన ప్రతిబింబం మనం చూడవచ్చు. అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు మనము అది సాధ్యం అవుతుంది ఏ విధంగా? హరినామ సంకీర్తన అంటే కృష్ణ భగవాను యొక్క నామం చెప్తేనే, నామస్మరణ చేస్తేనే ఆ మాయా ప్రభావం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎంతగా తొలగిపోవాలి అంటే, పూర్తిగా మనము కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నామనుకోండి. చేస్తూ ఉంటే మనం అనుకుంటాం, చాలా మంది అయ్యో నామస్మరణ చేయమని చెప్తున్నారండి, నేను చెయ్యలేకపోతున్నాను, నాకు సాధ్యం కావడం లేదు, నా వల్ల కావడం లేదు, నాకు మనసు కుదరడం లేదు, నాకు అందులో రుచి రావడం లేదు అని అనేకంగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఎప్పుడు మరి మనకి రుచి వస్తుంది అంటే, మనలో ఉన్న కల్మషాలు పోతేనే మనకు నామంలో రుచి వస్తుంది. మరి కల్మషాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి? హరినామం చెయ్యాలి. మరి ఇది ఎలా ఉందండి? మరి ఎలా మనలో రుచి పెంచుకొని మన కల్మషాలు పోగొట్టుకోవాలి అంటే, ఇప్పుడు నాకు రుచి వస్తేనే, నాకు ఆనందం వస్తేనే, నా మనసు కుదిరితేనే నేను భగవంతుడి నామస్మరణ చేస్తాను అని అనుకోకూడదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్న కల్మషాలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి? ఎన్నో జన్మల నుంచి పోగు పడిపోయి మనలో కల్మషాలు పేరుకొని పోయి ఉన్నాయి.
ఇప్పుడు మనము అసలు ఇంతకు ముందు జన్మలో మనం ఎవరు, మనం ఎలాంటి వాళ్ళము, అసలు ఈ జన్మలో అయినా అంతకు ముందు జన్మలో అయినా కనీసం మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్న పాటించామా? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనము మత్తు పదార్థాలు, మద్యము, మాంసము, అజూదము అవి చేయకూడదు అని, స్త్రీ సాంగత్యం చేయకూడదు, అభద్ర స్త్రీ సాంగత్యం, అసలు అవి చేశామో లేదోనే మనకి తెలియదు. ఎన్నెన్ని జన్మల్లో ఎన్నెన్ని తప్పులు చేశామో తెలియదు. అలాంటిది మనం ఒకసారి హరే కృష్ణనామ మంత్రం మొదలు పెట్టగానే మనకు అందులో రుచి రావాలి, భావన రావాలి. భావన రాకపోతే నేను చెయ్యను, అది సరైన విధానం కాదు. ఎందుకంటే మరి ఎన్నో జన్మల నుంచి పోగుపడింది, నువ్వు ఎన్ని వేల జన్మల నుంచి నీ చైతన్యం అలా మురికి పట్టిపోయిందో ఈ మాయ వలన, ఈ భౌతికమైన బంధాల వలన, భౌతికమైన నీ చైతన్యం వలన, మరి దాన్ని ఎలా క్లీన్ చేస్తా? అది ఒక రోజులో సాధ్యమా? ఒక్క రోజులో అయినా భగవంతుడి నామస్మరణ భక్తితో శ్రద్ధతో చేస్తే అది తొలగిపోవచ్చు, కానీ మనకి అంత భక్తి శ్రద్ధ కుదురుతున్నాయా? కుదరడం లేదు. ఎందుకంటే మన చైతన్యము సరిగ్గా లేదు. అందుకని మనం తప్పకుండా మనకి నచ్చినా నచ్చకపోయినా మన భావాలు ఎలా ఉన్నా ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ, కృష్ణ నామస్మరణ తప్పకుండా చేయాలి. చెయ్యకుంటే మనలో ఉన్న కల్మషాలు పోవు, అది ఎప్పటికీ సాధ్యమే కాదనమాట. ఇప్పుడు మనము సాధన చేస్తూ ఉంటే ఇంకా మనకి సాధనలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, అయ్యో నాకు అస్సలు రుచి రావడం లేదండి, నేను ఏం చేయాలి, నాకు ఇంకో మార్గం చెప్పండి అంటే, మనము సేవ చేయాలి. ఎవరి సేవ? గురువు సేవ, వైష్ణవుల సేవ చేయాలి. వైష్ణవుల సేవ చేసినా, గురువు సేవ చేసినా, ఏకాదశి వ్రతం చేసినా కానీ మనలో ఉన్న కొన్ని కల్మషాలు తగ్గుతాయి. అప్పుడు మనము అయ్యో నేను కూడా హరే కృష్ణ నామ మంత్రం చెయ్యాలి చెయ్యాలి అనే భావన కలుగుతుంది మనకి. ఫస్ట్ భావన కలగడానికి చెప్పాను, ఆ భావన కలిగినప్పుడు మీరు కొంచెం కొంచెమైనా భావన, అయ్యో అందరు చేస్తున్నారు నా వల్ల కావట్లేదు, అయినా నేను తప్పకుండా ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ చేస్తానని మనం స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోని ప్రతిరోజు ఉదయమే లేచి మనము భగవంతుడి నామస్మరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి భౌతికమైన మాయా ప్రభావం నుంచి మనం బయటపడగలం. మన భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో వివరిస్తారు, ఎవరైతే నా నామస్మరణ చేస్తారో, నన్ను స్మరిస్తారో, వాళ్ళనే ఈ భౌతికమైన మాయా ప్రభావం నుంచి నేను బయటపడేస్తాను. ఆ మాయా ప్రభావం నుంచి బయటపడడం అంత సులభం కాదు, కేవలం నన్ను పట్టుకున్న వాళ్ళే ఆ మాయ నుంచి బయటపడతారు అని చెప్తాడు కృష్ణ భగవాన్. అందుకని కృష్ణ నామస్మరణం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అప్పుడే మన చైతన్యము అనే దర్పణం పూర్తిగా శుభ్రపడుతుంది. అది మొదటి యొక్క లాభం. రెండవ లాభం, భవ మహాదావాగ్ని నిర్వాపణం. అంటే ఇదేంటండి, భవ అంటే ఈ భౌతికమైన భవసాగరం, మహాదావాగ్ని అంటే అరణ్యంలో అడవుల్లో కార్చిచ్చులు అని వస్తాయి చూడండి, మన పోయిన మన లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అలా ఆస్ట్రేలియాలో వచ్చింది. వచ్చినప్పుడు మొత్తం అన్ని జంతువులు అక్కడ మొత్తం ఒక చెట్టు లేకుండా తుడిచిపెట్టుకొని పోయిందన్నమాట. అలాంటి ఆ కార్చిచ్చు లాంటి దావాగ్ని ఈ భవసాగరంలో ఉండే ఈ భౌతికమైన లోకము, ఆ దావాగ్నిని నిర్వాపణం అంటే తొలగిస్తుంది ఈ మహామంత్రం. ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి, ఈ అడవిలో ఎక్కడైనా మంటలు చెలరేగాయి అనుకోండి, ఆ మంటల్ని ఆర్పడానికి ఏం కావాలి అంటే దానికి మనకి వర్షం రావాలి. వర్షం వస్తేనే ఆ కార్చిచ్చి నుంచి మనము బయటపడగలం, కానీ లేకపోతే ఆ అడవిలో ఆ మంటని ఎవరు ఒక బకెట్ తోనో, ఒక హెలికాప్టర్ తోనో నీళ్లు చిలకరించినా చల్లినా ఆ మంట అనేది ఆరదు అనమాట. అడవిలో కార్చిచ్చు అనేది అంత భయంకరమైంది, మొత్తం అడవిలోని జంతువులన్నీ కూడా మరణిస్తాయి, అందుకే జంతువులకి మంట అంటే అంత భయం. అలాంటి మహాదావాగ్ని ఈ భౌతిక లోకంలో ఉండే మనకు ఉండే ఈ సమస్యలు ఏంటివండి? భౌతిక లోకంలో మనకు ఉండే ముఖ్యమైన సమస్యలు ఏంటి, ఎవరైనా చెప్తారు మాతాజీ? భౌతిక లోకంలో మనకు ఉండే ముఖ్యమైన జన్మ మృత్యు హరే జరా కృష్ణ జరా జరా వ్యాధి. వ్యాధి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక.
ఇవన్నిటిని కూడా మనము ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసారమైన వలయము, ఈ భవసాగరం అంటే అదే, ఈ సంసార చక్రంలోంచి, సంసారము అంటే ఈ మొత్తం భౌతిక జగత్, దానిలోంచి మనం బయటపడాలి అంటే కేవలము హరినామ సంకీర్తన మాత్రమే. కృష్ణ భగవానుని నామం తప్ప వేరే మార్గం లేదు. మార్గం ఉంది అని ఎవరైనా పొరపడితే అది ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి పిల్లలు వాళ్ళకున్న జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో మనం ఎన్నికొన్నిసార్లు ఎంత చెప్పినా మన మాట వినరు. వినకపోతే ఏం చేస్తాం మరి, పిల్లవాడు అస్సలు మొండి పట్టు వినట్లేదని ఏం చేస్తాం, వాళ్ళు అడిగింది ఏదో చేస్తాం, చేసిన తర్వాత దానికి ఫలితం అనుభవిస్తారు, కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అందరికి పిల్లలకి, ఆ ఎగ్జామ్స్ ఒక నెల రోజులు నువ్వు కొంచెము కష్టపడి చదువు, అప్పుడు తర్వాత అంత హాయిగా ఉంటుంది, అప్పుడు నువ్వు ఈ సంవత్సరం మొత్తానికి ఫలితం వస్తుంది అని చెప్తే ఏం చేస్తారు, ఆ పిల్లవాడు వినలేదనుకోండి, ఆ టీవీ చూడటము, సినిమాలు చూడటం, పిల్లలతో ఆడుకోవడం చేస్తే ఏమవుతుంది, అప్పుడు వాడికి ఆనందం కలగొచ్చు కానీ తర్వాత ఎంతో బాధపడతాడు, అయ్యో మా అమ్మ నాన్న చెప్పింది కరెక్టే అని. మనము కూడా మనము ఏం చేస్తే ఈ భవసాగరంలోంచి బయటపడతాము అది చెప్పినా వినకుండా పిల్లల్లాగా మొండి పట్టు పట్టి మనకిష్టమైన దారులు మార్గాలని వెతుక్కోవడము, మనం అలాంటివి చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా, ఆ తర్వాత అయినా లేకపోతే శరీరం విడిచాకైనా వాళ్ళకి అర్థమవుతుంది నేను వెళ్ళిన మార్గం సరైంది కాదు, నాకు తెలిసిన కృష్ణ నాకు ఆ మార్గం చూపించిన దాన్ని నేను పట్టుకోలేకపోయాను అని బాధపడతాం. ఈ భౌతికమైన దుఃఖ సాగరం నుంచి బయటపడాలి అంటే కేవలము హరే కృష్ణ మహామంత్రం మాత్రమే మార్గం. ఇంకొకటి శ్రేయ, మూడవది శ్రేయ కైరవ చంద్రికా వితరణం. శ్రేయ అంటే శ్రేయస్సు, మనకి శ్రేయస్సు ఇచ్చేది ఏంటిది అంటే మనకు మంచి జరిగేది ఏంటిది అంటే కృష్ణనామమే. ఇప్పుడు మనం అనుకోవచ్చు నాకు మంచిది అని నేను ఒకటి అనుకుంటాను, అదే విషయంలో మంచిది అని మీరు ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు కూడా చూడండి పిల్లల్లోనే ఎంత భేదం ఉంటుంది, ఒక పిల్లవాడికి ఒక ఆట అంటే ఇష్టం, వాడికి అదే శ్రేయస్సు అనుకుంటాడు, ఇంకో పిల్లవాడికి ఇంకొకటి ఇష్టం అది శ్రేయస్సు అనుకుంటాడు. మరి మనం ఏమనుకుంటామంటే అయ్యో ఇప్పుడు అసలు ఆ ఆటలే వద్దు, ఇప్పుడు ఆడుకోవడం అంత ముఖ్యమే కాదు అని మనం అనుకుంటాం, పిల్లలకి శ్రేయస్సు ఇప్పుడు ఆటలు లేదు ఇప్పుడు చదువుకునే టైం అని మనం అనుకుంటాం. అంటే శ్రేయస్సు అనేది, ఇష్టం అనేది, మంచి అనేది ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందండి, ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్క విధంగా శ్రేయస్సు అంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకి ఏది శ్రేయస్సు అని మనం అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏం చేశాడు మొత్తము కష్టపడి చదివి 3 డిగ్రీయో ఇంజనీరింగో పాస్ అయ్యాడు అనుకోండి. పాస్ అయితే వాడు ఏదో జాబ్ రావాలి అనుకొని కోరుకున్నాడు, వానికి అది రాలేదు. వాడు ఏమనుకుంటాడంటే అయ్యో నాకు ఆ జాబ్ వస్తేనే నాకు అందులోనే శ్రేయస్సుంది అనుకుంటాడు. కానీ భగవంతుడు వేరే విధంగా తెలవచ్చు, వాడు అంత అంతకు మించిన ఉత్తమమైంది ఏదో ఆయనకు రెడీగా పెట్టవచ్చు, కానీ ఆ సమయంలో మనకు శ్రేయస్సు మన కళ్ళ ముందు ఉన్న అదే అనుకుంటాము. మనం చూస్తే బయట అబ్దుల్ కలాం కూడా అలానే అనుకున్నాడంట, ఆయనకి నాసాలో ఇప్పుడు మామూలుగా చూడండి పైలట్ అవ్వాలని కోరిక అబ్దుల్ కలాంకి, ఆయనకి ఎంతో కోరిక అంట ఒక పక్షిలాగా ఎగరాలి అని, అదే నాకు శ్రేయస్సుని, ఎంతో హార్డ్ వర్క్ చేసినా కానీ ఆయనకి అందులో ఆయన పాస్ అవ్వలేకపోయాడు, అందులో ఆయనకు రాలేదు. కానీ తర్వాత ఏం జరిగింది, ఎంత పెద్ద పెద్ద ఆయనకున్న జ్ఞానంతో ఆయన ఎన్ని తయారు చేశారు, ఎంతగా దేశానికి సేవ చేశాడు. అంటే శ్రేయస్సు అనేది మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం ఏది మంచి అని, కానీ అసలైన శ్రేయస్సు ఏంటి అంటే అది కృష్ణ నామం మాత్రమే. ఇక్కడ ఏమంటున్నారండి, శ్రేయ కైరవ చంద్రికా వితరణం. కైరవ అంటే తెల్ల కలువలు, చంద్రిక అంటే చందమామ, చందమామ అంటే చంద్రుడి యొక్క చల్లని కిరణాల యొక్క వెలుగు ఎప్పుడు పడుతుందో అప్పుడు తెల్ల కలువ పువ్వు మంచిగా వికసిస్తుంది. దానికి చంద్రుడి కిరణాలంటే ఇష్టం, ఆ కలువ పువ్వు అదే దానికి మంచిది. కానీ ఇక్కడ మనం ఎలా చూడొచ్చు, మనము పోలిక అంటే ఇక్కడ కైరవ అంటే తెల్ల కలువ, తెల్ల కలువ మన ఆత్మ, మన ఆత్మని తెల్ల కలువగా పోలిస్తే ఇక్కడ చంద్రికా వితరణం,
చంద్రుడి యొక్క వెలుగులు ఏమిటి అంటే కృష్ణ భగవానుడి యొక్క నామము. కృష్ణ భగవానుడి యొక్క నామము ఎప్పుడు స్మరిస్తామో అప్పుడు మన ఆత్మకు శ్రేయస్సు కలుగుతుంది. అది తప్ప మన ఆత్మకి శ్రేయస్సు కలిగించే విధానము ఇంకొకటి లేదు. అది మనం ఉందని భావించినా కానీ అదొక్కటే ఆత్మకి శ్రేయస్సును కలిగించే విధానము చంద్రికా వితరణం. ఇది ఎవరు చెప్తున్నారండి ఈ జ్ఞానాన్ని? అంటే చైతన్య మహాప్రభు ఇచ్చారు ఈ జ్ఞానాన్ని. చైతన్య మహాప్రభు ఎవరు? స్వయంగా కృష్ణ భగవానుడే 500 సంవత్సరాల క్రితం కలియుగంలో ఇక్కడ ఒక భక్తుల్లాగా భక్తుల్లాగా ఆయన స్వయంగా వచ్చారనమాట కలియుగ జనులని రక్షించడం కోసం. ఆయన చెప్పే జ్ఞానం ఇది. ఎవరో ఒక ఆచార్యుడో ఒక గురువో చెప్పే జ్ఞానం కాదు. స్వయంగా కృష్ణ భగవానుడే భక్తుడిలాగా వచ్చి చెప్తున్నాడు. దేవుడిలాగా కాదు, భక్తుడిలాగా. ఎందుకంటే ఒక భక్తుడికి మాత్రమే భక్తిలో ఉండే ఆ రసానందం అర్థమవుతుంది. భగవంతుడి కంటే ఎక్కువగా భక్తుడే భక్తిలోని రసానందాన్ని ఆస్వాదించగలడు. అటువంటి చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఆత్మకి శ్రేయస్సు అంటే కేవలం కృష్ణనామం మాత్రమే, అది తప్ప ఇంకొక శ్రేయస్సు లేనే లేదు. ఇంకొకటి విద్య వధు జీవనం. విద్య అంటే జ్ఞానము. ఇక్కడ విద్య జ్ఞానము భార్యగా భావిస్తే మనము హరినామ సంకీర్తనని భర్తగా భావించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జ్ఞానము మళ్ళీ హరినామ సంకీర్తనం. ఎప్పుడైతే ఈ రెండు జ్ఞానంతో కూడిన హరినామ సంకీర్తన చేయడం వలన భక్తి అందులోంచి భక్తి ఉద్భవిస్తుంది అన్నమాట. భక్తి ఉద్భవించాలంటే ఏం చేయాలి? మనలో జ్ఞానంతో కూడిన హరినామ స్మరణ చేయాలి. విద్య వధు జీవనం. అప్పుడే మనకి జీవనం లాంటిది హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన విద్య అంటే జ్ఞానము ఎప్పుడైతే విడిపోతాయో అక్కడ భక్తి అనేది ఉండదు. అంటే జ్ఞానం లేకుండా కేవలం హరినామం చెప్తే మనకు వచ్చే ఆ ఫలితం వల్ల వచ్చే భక్తి అనేది అది ఉన్నతమైన స్థాయిలో ఉండదు. కొన్ని రోజులు మనము ఏదో మానసికమైన భావాలతోని ఎవరినో భక్తుల్ని చూసి మనము మోటివేట్గా మనం వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి హరినామ సంకీర్తన కొన్ని రోజులు చేయగలమేమో, కానీ అది ఎక్కువ రోజులు దాన్ని కొనసాగించలేము. కారణం మనకి జ్ఞానం లేదు. ఎప్పుడైతే భగవంతుడి నామస్మరణ ఎందుకు చేయాలో అనే జ్ఞానాన్ని మనం పొందుతామో అప్పుడే మనము ఆ నామస్మరణని భక్తితో ఎక్కువ కాలం కొనసాగించగలం. అందుకని విద్య మళ్ళీ హరినామము కలిస్తేనే జీవనము. అది లేకుండా మనము కేవలము జ్ఞానం లేకుండా హరినామం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఎంతో గొప్పగా నామస్మరణ చేసినట్టు అనిపిస్తుంది, తర్వాత వెంటనే డౌన్ అయిపోతారనమాట, చెయ్యలేరు ఇంకా వాళ్ళు. అందుకని జ్ఞానంతో కూడా హరినామమే మనకి జీవనం. విద్య హరినామం కలిస్తేనే జీవనం. అది లేకపోతే భక్తి అనే లత అనేది వృద్ధి చెందదు. భక్తి లత వృద్ధి చెందకపోతే మనం ఎన్ని రోజులు చేయగలం హరినామాన్ని? అందుకని విద్యతో కూడిన హరినామము ఎంతో ముఖ్యమైనది. నెక్స్ట్ ఆనందాం బుద్ధివర్ధనం అంటే ఇది 5వది. మనకి ఇక్కడ చెప్తుండో ఆనందము. ఆనందము అంబుది అంటే ఇక్కడ సముద్రము. అది ఎంతగా పెరుగుతుందంటే వర్ధనం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మామూలుగా మనం బయట సముద్రం చూస్తే ఎలా ఉంటుందండి? ఆ సముద్రము ఎంత ఉందో అంతే ఉంటుంది, మళ్ళీ పెరగడము తగ్గడం అనేది ఉండదు. అలాంటి సముద్రమే మనము చూసినంత వరకు, కనుచూపు మేర వరకు ఆ సముద్రం ఉంటుంది. అంత పెద్దగా ఉండే సముద్రమే అది పెరగదంట తగ్గదంట. మరి అలాంటి ఇక్కడ మాత్రము హరినామ సంకీర్తన వలన అంటే కృష్ణ నామ జపం వలన మనం పొందే ఆనందము అనే అంబుది, ఆ నామంలో వచ్చే ఆనందము అనేది వర్ధనం అంటే పెరుగుతూనే ఉంటుందంట. అది ఎలా సాధ్యమండి? ఇప్పుడు చూడండి, భౌతికంగా మనం ఏదైనా సుఖము సంతోషం ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? నేను నాకేదో ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చాయి, హాలిడేస్ వస్తే ఏం చేస్తాం?
అయ్యో పిల్లలకు హాలిడేస్ వచ్చినా ఇంట్లోనేనా మనం ట్రిప్ వెళ్దాం వెళ్దామని ఊటీకి వెళ్ళాము అనుకోండి. ఊటీకి వెళ్ళాము, అన్ని ప్లేసులు చూసాము, మనకి ఇష్టమైంది అక్కడ ఏదో దొరికిన ఆహార పదార్థాలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఒక వారం రోజులో 10 రోజులో వెళ్ళాక ఏం చేస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 4-5 రోజులు ఎక్కడికి పోకుండా హాయిగా ప్రశాంతంగా పడుకుంటే చాలమ్మా, ఇక నేను చేసిన ట్రిప్పులు చాలు, మళ్ళీ సంవత్సరం దాకా ట్రిప్పు అనొద్దు అంటాం అనమాట. అంటే ఆ బడలిక తీరిన దాకా మళ్ళీ ట్రిప్ అనే మాటే రాదు. అంటే ఏంటి, మనం భౌతికంగా పొందే ఏ ఆనందమైనా ఒక్కోసారేమో చాలా ఎక్కువగా హైలో ఉంటుంది, తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది, తర్వాత మళ్ళీ కొంచెం ఆనందం మళ్ళీ తగ్గిపోతుంది, లేకపోతే ఒకసారి మధ్యస్థాయి ఆనందం, తర్వాత మళ్ళీ పూర్తిగా తగ్గిపోవచ్చు. అంటే భౌతికమైన ఆనందం అనేది పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, లేకపోతే పూర్తిగా ఆగిపోతుంది. కానీ ఈ ఆధ్యాత్మికమైన ఆనందం, కృష్ణ నామం వలన పొందే ఈ ఆనందము పెరగడము తగ్గడం లేదంట, ఎప్పుడూ ఆనందం పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అలా ఆనందాన్ని మనం ఆస్వాదిస్తూనే ఉంటాం. ఎలా అంటే ఆ ఆనందం అనే సముద్రము ఎప్పుడు పెరుగుతుందంట, అంత ఆనందం పొందుతామని. ఆధ్యాత్మికమైన ఆనందానికి అంతం లేదు, అవధి లేదు, కానీ భౌతికమైన ఆనందాలు అల్పమైనవి, తుచ్ఛమైనవి. అది ఎప్పుడు కూడా కొన్ని రోజులు మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ ఎప్పటికీ శాశ్వతమైన ఆనందాన్ని మనకి ఇవ్వలేము. కృష్ణ నామం ఒక్కటే మనకి శాశ్వతమైన ఆనందాన్ని నిరంతరం అది ఇస్తూనే ఉంటుంది, మనకి ఇస్తూనే ఉంటుంది. అటువంటి ఆనందము ప్రతి పదం పూర్ణామృత స్వాదనం. అంటే ప్రతి పదంలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ మనం చేసే ప్రతి ఒక్క సేవలో, ఎలా మనం ఏ భక్తియుత సేవ చేసినా అందులో పూర్ణమైన ఆనందాన్ని పొందుతాం. అసలు మనము భక్తి అంటే కేవలము భగవంతుడి నామస్మరణ పూజ అర్చనే కాదు. మనం భక్తి అంటే శ్రీల ప్రభుపాదుల వారు దానికి చెప్పిన డెఫినేషన్ ఏంటి అంటే భక్తియుత సేవ. భక్తియుత సేవనే భక్తి, కానీ కేవలము నేను పూజ చేస్తా, ఆరాధన చేస్తా, మందిరానికి వెళ్ళి నేను అర్చన చేయించుకుంటా, అదే భక్తి అనుకోకూడదు అన్నమాట. భక్తి అంటే కేవలము మనకు తెలిసిన అర్చా విధానమే భక్తి అనుకోకూడదు. భక్తియుత సేవ, మందిరానికి వెళ్ళి సేవ చేయడము, భక్తులకు సేవ చేయడము, మనము గురువుకి సేవ చేయడము, లేకపోతే గురువు మనకి చైతన్య మహాప్రభు ఏం కోరుకున్నారో అది చేయడం, అదంతా కూడా ఆనందమే. ఇలా ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆనందాన్ని మనకిస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఆనందము భౌతికమైన ఆనందము మనకి తెలిసినంత వరకు ఆనందం అనేది 3 రకాలన్నమాట. ఒకటి భోగ ఆనందము, రెండవది బ్రహ్మానందము, మూడవది ప్రేమానందం. భోగానందం అంటే అది పూర్తిగా భౌతికమైంది అంతే కదండి. భౌతికమైన ఆనందము భోగానందం, అది పెరుగుతుంది తగ్గుతుంది వస్తుంది పోతుంది, అది భోగానందం. భౌతికమైన వస్తువుల వల్ల, మనుషుల వల్ల మనకు వచ్చే ఆనందం. ఇంకొకటి బ్రహ్మానందం అంటే మనము తెలుసుకున్న జ్ఞానం వరకు బ్రహ్మలో లీనమైపోవడమే బ్రహ్మానందం అనుకుంటాం. అంటే బ్రహ్మలో అంటే బ్రహ్మంలో, అంటే భగవంతుడి యొక్క వెలుగులో కలిసిపోవడమే బ్రహ్మానందం అనుకుంటారు. ఇంకొకటి ప్రేమానందం, భగవంతుడి యొక్క ప్రేమని పొందడం వల్ల వచ్చే ఆనందం. అది ఎలా వస్తుందండి, కేవలం భక్తియుత సేవ చేస్తేనే మనము భగవంతుడి యొక్క ప్రేమని పొందగలం. అది సామాన్యంగా సాధ్యమయ్యేది కాదనమాట. ప్రేమానందము భక్తియుత సేవ ద్వారానే మనము పొందగలం, అంతే తప్పించి బ్రహ్మానందంలో కానీ భోగానందంలో కానీ ఆ ఆనందం అనేది. ఇంకొకటి 7వది చివరిది సర్వాత్మ స్నపనం. ఇక్కడ సర్వాత్మ స్నపనం అంటే మన ఆత్మకి ఆనందం దొరుకుతుంది అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఆ ఆనందము ఎలా ఉండాలి అంటే చాలా శుద్ధంగా ఉండాలి, పవిత్రమైన ఆనందం అయి ఉండాలి. అదే కదండి ఇప్పటి వరకు చర్చించుకున్నాం మనం, ఆనందం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటే అటువంటి ఆనందంలో మన ఆత్మ స్నపనం అంటే స్నానం చేయడం. మన ఆత్మ ఆ భగవంతుడి యొక్క నామంలో, అంటే అది ఎలా ఉంది అంటే పూర్తిగా స్వచ్ఛమైంది, అసలు భౌతికత్వం అనేదే లేదనమాట. అటువంటి భౌతికత్వం లేని స్వచ్ఛమైన భగవంతుడి యొక్క ప్రేమలో
మన ఆత్మ స్నానం చేయాలి, అప్పుడే మన ఆత్మకి ఆనందం దొరుకుతుంది అన్నమాట. సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయతే, ఈ విధంగా మనము శ్రీకృష్ణ భగవాను యొక్క నామ సంకీర్తన చేయడం వలన మనలో వచ్చే ఈ మార్పులు, 7 రకాల మార్పులు, ఇవన్నీ కూడా మనము పొందవచ్చు భగవంతుడి యొక్క నామస్మరణం వలన. అదే మనకి కృష్ణ నామస్మరణ మనకు అందించేది. కృష్ణ నామస్మరణ చేస్తే ఏమొస్తుందండి? ఆ జపమాల పట్టుకొని కూర్చొని ఎప్పుడు భగవంతుడి నామస్మరణ 16 మాలలని పొద్దున్నే లేచి కూర్చొని చేస్తూ ఉంటారు, దానివల్ల ఏం లాభం వస్తుంది అని ఎవరైనా అడిగితే మననే వాళ్ళకి 7 చెప్పండి. ఇవి మనము మొదటి శ్లోకంలోనే కృష్ణ భగవానుడు మనకి కృష్ణ నామస్మరణ వల్ల మనము పొందే 7 రకాల లాభాలని మనకి వివరించారు. తర్వాత మనము నెక్స్ట్ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ, ఎవరు చదువుతారు? నేను చెప్పిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవమంటారా? మీకు మంచి చదవడం వస్తుందా మాతాజీ? వచ్చు మాతాజీ. ఓకే శాంతి మాతాజీ, చదవండి. హరే కృష్ణ నామ నామకారి బహుదా నిజ సర్వశక్తి తద్రాసితా నియమత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశం ఇహాజలినానురాగః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో? అసలు భగవంతుడి నామ జపం వలన, భగవంతుడి నామ జపం చెయ్యాలి 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 అని అనుకుంటున్నాం. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లో ఉండండి. నామజపం చెయ్యాలి చెయ్యాలి అని మనకి ఆ భావం అయితే ఉంది, కానీ మనం దాన్ని పొందగలుగుతున్నామా? దానికి నేను ఈ శ్లోకానికి మీనింగ్ ఉందండి ఇక్కడ, ఒకసారి నేను ఎవరి దగ్గరైనా ఉంటే చదవచ్చు మాతాజీ నెక్స్ట్ టైం. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒకటే జీవులకు సర్వ అభీష్టములను వసగలదు. కృష్ణ గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామములను నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నియమ నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించడం ద్వారా నిన్ను సులభంగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావింపుము. దురదృష్టవశాత్తు ఆ నామం వల్ల నాకెట్టి ఆకర్షణము కలుగుటలేదు. ఇక్కడ చెప్తున్నారన్నమాట, అంటే అసలు ఎలా ఉంది అంటే, నీ నామస్మరణ యొక్క ప్రాముఖ్యతని నేను తెలుసుకున్నాను, కానీ నీ నామం చెయ్యాలి అంటే నాకు మనసు రావట్లేదు, నాకు నీ నామం పట్ల అనురాగం కలగట్లేదు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, దుర్దైవం అంటే దౌర్భాగ్యం. ఎంత దౌర్భాగ్యుండంటే నేను నీ నామస్మరణ చెయ్యాలి అని నాకున్నా కానీ నేను చెయ్యలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే నీ నామం పట్ల నాకు అనురాగం కలగట్లేదు. నా అనురాగ, నా అంటే కలగడం లేదు. ఏమిటి అనురాగం? కారణం ఏంటి అంటే నాకు నామము ఎంత గొప్పదో తెలుసు, నేనెందుకు నీ నా నామం పట్ల నాకు అనురాగం కలగట్లేదు అంటే, ఇక్కడ ఒకటే చెప్పారు, మనకి నామం వలన నామాన్ని మనం అపరాధంతో కూడి చేస్తున్నాము. అంటే ఈ నామం చేస్తూ మనం ఎన్నో అపరాధాలను చేస్తున్నాము. అందువల్ల నీ నామం చెయ్యాలి అనే కోరిక భావం నాలో కలగడం లేదు అని చెప్తున్నారన్నమాట. ఏని నామాలు ఇక్కడ ఏం చెప్పారు? నామ నామకారి బహుదా, నామ నామకారి, నామ నా అంటే భగవంతుడి యొక్క నామాలు. అది ఎన్ని నామాలు ఉన్నాయంటే భగవంతుడి నామాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎన్ని నామాలు అంటే ఇక్కడ బహుదా, బహుదా అంటే ఇప్పుడు భగవంతుడి నామాలు ఒకటి ఉన్నాయా, రెండు ఉన్నాయా, ఒక కొన్ని ఒక 100,000 ఉన్నాయా, లేకపోతే 1 కోటి ఉన్నాయా? అంటే ఆయన నామాలకు అంతే లేదు. ఎందుకంటే ఆయన నామాలకు అంతు లేదు. ఇప్పుడు మనం అనుకోండి, మనకి ఒక పేరు ఇస్తారు పుట్టగానే, అదే పేరు ఇంకా జీవితాంతం మళ్ళీ పేరు ఉండదు, మళ్ళీ జన్మిస్తేనే ఇంకొక పేరు.
అంటే మళ్ళీ మనం గురువుని పొందితే అది మనకి ఇంకొక జన్మ కాబట్టి ఇంకొక పేరు వస్తుంది. అంతే తప్ప ఊరికే మన పేరు మారదు. మరి భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అంటే ఆయన ఎన్నో అవతారాలు తీసుకొని ఎన్నో లీలల్ని చేశాడు. ప్రతి ఒక్క లీలని స్మరించుకుంటూ ఆయనకు ఒక పేరు ఇచ్చేశాడు. అందుకని ఆయన అవతారాలు అనంతము, ఆయన లీలలు అనంతము, అందుకని ఆయన నామాలు కూడా అనంతమే. ఏ విధంగా ఆయన నామాలు ఎన్నున్నాయంటే ఆయన ఆదిశేషుడు, అనంతమైన పడగలు ఆయనకి, అనంతమైన పడగలతో ఉన్న ఆదిశేషుకి అనంతమైన నోరులు ఉన్నాయి. అయితే ఆదిశేషుడు అడిగాడంట ఒకసారి, నాకు ఇంత పెద్ద బాధ్యతని ఇచ్చావు ఈ విశ్వం మొత్తాన్ని, నన్నే ఆ భారాన్ని మొయ్యమని చెప్ప, ఎంతవరకు నేను ఈ భారాన్ని మొయ్యాలి అని అడిగితే, సరే నా నామాలని నువ్వు స్మరిస్తూ ఉండు, నామస్మరణ నువ్వు చేస్తూ ఉంటే నా నామాలన్నీ పూర్తవగానే ఇంకా నీ బాధ్యత పూర్తవుతుంది. అంటే అనంతశేషు ఎన్నో కల్పాల ముందు నుంచి భగవంతుడి యొక్క నామస్మరణ అనంతమైన నోర్లతోని అనే అనంతమైన సమయం నుంచి కీర్తిస్తూనే ఉన్నారు. అయినా సరే ఆయన నామాలు ఇంకా అయిపోలేదన్నమాట. అన్ని నామాలు ఉన్నాయి, అయితే అన్ని నామాల్లో కూడా ఏముందంట, నిజ సర్వశక్తి, భగవంతుడి యొక్క నిజ సర్వశక్తి, ఆయన సర్వశక్తి మొత్తం కూడా నామంలోనే ఉందంట. అది ఎలా, ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నాం అనుకోండి, ఏ విధంగా, ఇప్పుడు మనకి గౌర పూర్ణిమ జరిగింది, గౌర పూర్ణిమకు అందరం ఉపవాసం చేశాం. అయితే ఉపవాసం విరమించిన తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్తే మనకి ప్రసాదం పెట్టారు. అందరూ భక్తులందరూ ప్రసాదం తీసుకుంటుంటే వాళ్ళకేమో నేను ప్రసాదం ఇస్తారు, నీకేమో ఆ ప్రసాదం ఇవ్వను, అక్కడ మంచి గులాబ్ జాము రసగుల్లానో పెట్టారు. ఆ గులాబ్ జామును మనం చూస్తాము, చూస్తే మనకేమన్నా మన సంతృప్తి కలుగుతుందా? మనకి సంతృప్తి ఏం కలగదు. పోనీ అది గులాబ్ జామున్ గులాబ్ జామున్ నామస్మరణ చేసామనుకోండి, మనకేమైనా సంతృప్తి కలుగుతుందా? సంతృప్తి కలగపోగా ఇంకా ఇరిటేషన్ పెరుగుతుంది, అయ్యో నాకు పెట్టలేదే అని. అంతే కదండి, భౌతికమైంది ఏదైనా అంతే అన్నమాట. దాన్ని చూసినా, దాని నామస్మరణ చేసినా, అందరితో పంచుకున్నా మనకేమీ ఆ సంతోషం రాదు. కేవలం మనం దాన్ని ఆస్వాదించాలి, మనం అనుభవించాలి, అప్పుడే మనకి సంతృప్తి అనేది కలుగుతుంది. అది భౌతికమైన వస్తువులైనా భౌతికమైన పేర్లైనా ఆ విధంగా ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క నామము అలా కాదు. భగవంతుడి నామం ఎలా అంటే, భగవంతుడికి భగవంతుడి యొక్క నామానికి ఏ విధమైన భేదం లేదు. అదే విషయము మనకు అనేక సందర్భాలలో మనకి వివరించారన్నమాట. ఇప్పుడు మనము ఇంతకు ముందు రామాయణంలో కూడా ఒకసారి చర్చించాము, చర్చ వస్తుంది కదండి, శ్రీలంకని దాటి లంకకు చేరుకోవడం కోసము సముద్రంలో ఏం చేస్తారు, సముద్రంలో మనకి అది దాటడం కోసము ప్రతి రాయి మీద కూడా రామనామం రాసి అది సముద్రంలో వేస్తారు. అంటే భగవంతుడు నామం రాయగానే ఆ రాయి తేలుతుంది. భగవంతుడి నామం గొప్పతనము, మనము ఆ ఆంజనేయుడిది శ్రీరాముడి యుద్ధంలో కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరికి మధ్యలో ఒకసారి స్పర్ధ వస్తే అది ఎందుకు వచ్చిందంటే, అసలు భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి యొక్క నామం గొప్పదా అని తెలుసుకోవడానికి. అప్పుడు ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న రాముణ్ణి యుద్ధం చేయడానికి ఏ విధమైన ఆయుధాలు ఉపయోగించకుండా రామనామాన్నే ఉపయోగించడన్నమాట. రామనామం జపించడం వలన రాముడు వేసే బాణాలు ఏవి కూడా ఆంజనేయ స్వామికి తగలకుండా రివర్స్ లో తిరిగి వచ్చేస్తున్నాయి అన్నమాట మళ్ళీ రాముడికి. అంటే ఆయన రాముడి కంటే కూడా రాముడి యొక్క నామం గొప్పది అని మనము అందులో తెలుసుకోవచ్చు అనమాట. ఎంత గొప్పది అంటే మనకి అనేక సందర్భాల్లో ఉన్నాయి. ఇప్పుడు భాగవతం ఉంది, భాగవతం మొత్తము కూడా ఏముందండి, భాగవతంలో మొత్తం కూడా భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలు. మొత్తం ఏ కథ చూసినా అందులో భగవంతుడి యొక్క నామం యొక్క ప్రాముఖ్యతే ఉంటుంది. మనము చూడొచ్చు భాగవతంలో ఏ స్కందంలో ఏ అధ్యాయంలో ఎక్కడ చూసినా గానీ ఎక్కడో ఒక దగ్గర నారదుడు వచ్చేస్తాడు ఆ కథలోకి మనకి. అంటే నారదుడు నిరంతరం ఏం చేస్తున్నాడండి, మనకి ఒక ఎగ్జాంపుల్, నారదుడు ఏం చేస్తున్నాడు, నారదుడు
ఒక దగ్గరే కూర్చొని పూజ చేస్తున్నాడా, అర్చన చేస్తున్నాడా, తపస్సు చేస్తున్నాడా, కళ్ళు మూసుకొని భూమధ్యంలో ఇక్కడ కూర్చొని ఎవరినైనా దర్శిస్తున్నాడా? అంటే ఏం లేదు, నిరంతరం భగవంతుడి నామస్మరణ చేస్తూ అన్ని లోకాలు తిరుగుతూ భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేస్తూ ఉన్నాడు నారదు. అంటే భగవంతుడి యొక్క నామం ఎంత గొప్పది అంటే ఆయనలో ఎంత శక్తి ఉందో ఆ నామంలో కూడా అంతే శక్తి ఉంది. కేవలము ఈ కలియుగంలో మనం చెయ్యగలిగింది ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం. కలియుగంలో నామం తప్ప మనం ఇంకా ఏమీ చెయ్యలేదు, చెయ్యగలిగి చేసినా కానీ అది మనకు సరైన ప్రయోజనాన్ని అందించదు. కేవల నామస్మరణనే కలియుగంలో మనకు చెయ్యగలిగింది. ఆ నిజ సర్వశక్తి అంటే భగవంతుడి యొక్క శక్తి అంతా ఆ నామంలోనే ఉందంట. అటువంటి నామం భగవంతుడి యొక్క నామము. అయితే అన్ని అందులో ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం అనుకుంటున్నాం తత్రార్పిత నియమిత స్మరణేన కాలః, అంటే ఈ నామస్మరణ చేయడానికి ఏ విధమైన సమయమని ఆ సందర్భమని అది ఏమీ చెప్పలేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏ స్మరణలో ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు అని అంత సులభంగా చెప్తున్నారు మనకి. ఏ తాదృశి తవ కృప భగవన్ మమాపి, అంటే ఎంత సులభంగా భగవంతుడి నామస్మరణ చేయొచ్చంటే ఆయన మీద మనసుని ఉంచి, భగవంతుడి మీద మనసుని ఉంచి మనము ఆయననే స్మరిస్తూ నామస్మరణ చేయడము ఎంతో సులభమైంది, సుఖకరమైంది. మనకి శ్లోకము మీనింగ్ లో కూడా చెప్పారనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ పవిత్ర నామమును కీర్తించడం ద్వారా నువ్వు సులభంగా చేరుటకు మమ్ము కరుణతో సముద్రను కావిస్తున్నావు. నీ నామం కీర్తించుటకు ఎటువంటి కఠిన నియమాలు లేవు. అంటే ఎటువంటి కఠిన నియమాలు లేవు, మళ్ళీ ఏ సమయంలో అయినా చేయొచ్చు. అయినా కానీ నీ నామం చేయడానికి నాకు నీ నామం పట్ల ఇష్టం అనేది కలగట్లేదు, అనురాగం కలగట్లేదు. కారణము నా యొక్క దౌర్భాగ్యము అని చెప్తున్నాడు అన్నమాట. అంటే భగవంతుడి నామస్మరణ చేయడం ఎంత సులభమైనా, ఏ నియమాలు లేకపోయినా, ఎన్నో నామాలు ఉన్నాయి నీ నామాలు, అయినా వాటి యొక్క నామాల్లో నీ శక్తిని నింపి ఉన్నాం. అయితే మనం అనుకోవచ్చు మరి ఏ నామమైనా చేయొచ్చండి అంటే, మనకి పద్మ పురాణంలో చెప్పారన్నమాట, ప్రతి ఒక్క యుగానికి ఒక మంత్రం అనేది ఉంది. ప్రతి ఒక్క యుగానికి కలియుగం యొక్క మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం. అనేక నామాలు చెప్పొచ్చు, దానివల్ల ఫలితం రాదు అని ఏం లేదు. భగవంతుడి నామస్మరణ ఏదైనా ఫలితాన్ని ఇస్తుంది, కానీ ఉత్తమమైన ఫలితాన్ని మనకి చాలా తొందరగా ఇచ్చేది అంటే హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. హరే కృష్ణ మహామంత్రము ఎంత సులభమైనా, సమయం లేకపోయినా, ఏ టైంలో అయినా మనం చేయగలిగినా నాకు దాని మీద అనునాగం రావట్లేదు, కారణం నా యొక్క దౌర్భాగ్యము. ఎందుకంటే మనకి భగవంతుడి నామస్మరణ చేయడం వల్ల వచ్చే లాభాన్ని మనం ప్రతిరోజు వింటున్నా మనం చెయ్యలేకపోతున్నాం శ్రద్ధతోని. కారణం ఏంటి అంటే మనలో ఉన్న ఈ కల్మషాలి అన్నమాట. అటువంటి స్థితిలో మనం ఉన్నాం, ఆ విధంగా నేను ఉన్నాను, నామస్మరణ యొక్క విలువ తెలుసుకున్నాను, చేయడానికి నాకు వచ్చే ఇబ్బందుల్ని ఇక్కడ మనము తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. మరి ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మరి ఎట్లా నామం చేస్తే అది మంచిగా శ్రద్ధగా చేయగలం, దానికి మనలో ఉండాల్సిన గుణాలు ఏంటి, లక్షణాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ. ఎవరు చదువుతారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. తృణాదపి సునిచేన దరోరపి సహిష్ణునా అమానినా మానదే కీర్తనీయ సదా హరిహి. హరే కృష్ణ. దాని భావం ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. రహదారి ఎందలి తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరచనను వారికి సమస్త గౌరవమును ఒత్తుగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరించవలెను. అతి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. హరే కృష్ణమూర్తి.
హరే కృష్ణ మాతాజీ. అయితే అసలు భగవంతుడి నామము భగవంతుడికి ఏ విధంగా భిన్నం కాదు అనేది మనము ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మనము ఇంతసేపటికి మాటల్లోనే చెప్పాం, కానీ ఈ శ్లోకం మనకి ముఖ్యంగా భగవంతుడి యొక్క నామం యొక్క విలువను తెలియజేస్తుంది అన్నమాట. ఆ శ్లోకం ఏంటంటే, నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభివత్యాం నామ నాభినః. అంటే భగవంతుడి నామం నామకృష్ణ చింతామణి. మనము భగవంతుడి యొక్క నామం ఎలా ఉంది అంటే అది ఒక చింతామణి అన్నమాట. చింతామణి అంటే తెలుసా అండి, ఆ చింతామణి స్టోన్ తోని మనం ఏది ముట్టుకుంటే మనం ఏది కావాలంటే అది పొందొచ్చు. అలాంటిది చింతామణి స్టోన్ లాంటిది భగవంతుడి యొక్క నామం. మనం ఏ విధంగా అనుకుంటున్నాం ఈ భౌతికమైన లోకంలో, చింత అంటే దుఃఖం, మణి అంటే మనము మణి అంటేనేమో ఇక్కడ అది అపురూపమైన చింతామణి. అంటే ఆ చింతామణి మనకున్న చింతలన్నింటినీ తొలగిస్తుంది, అది భగవంతుడి యొక్క నామం. కానీ భౌతికమైన లోకంలో మనం ఏమనుకుంటున్నాం, చింత అంటే దుఃఖాలు, మనీ అంటే డబ్బు. డబ్బు మనకుండే భౌతికమైన అన్ని దుఃఖాలని తొలగించేస్తుందని ఆ భౌతికమైన డబ్బు వెనుక మనం అందరం పరిగెడుతున్నాం. కానీ మనం పరిగెత్తాల్సింది దేని వెనక అంటే కృష్ణ నామం వెనక. కృష్ణ నామం భౌతిక లోకంలోని అన్ని చింతల నుంచి తొలగిస్తుంది. అది ఇంకా చైతన్య రస విగ్రహ అంటే చైతన్యం, అంటే మన చైతన్యం ఎలా ఉంది, మన పూర్తి చైతన్య రూపం. మన చైతన్యం ఏంటి అంటే మనలో ఉండే ఆత్మ యొక్క తేజస్సు. ఆ చైతన్యం అంటే అదే చైతన్యమే అని మనం నేను అని చెప్పుకోవచ్చు. ఆ చైతన్యమే మనము, అది కూడా భగవంతుడి యొక్క చైతన్యం. ఆ చైతన్యము భగవంతుడి యొక్క రూపాన్ని దాల్చి ఉంది, అది కూడా భగవంతుడి యొక్క రూపమే. అటువంటి మన చైతన్యము ఎలా ఉంది అంటే పూర్ణ శుద్ధో నిత్యముక్తో, అంటే పూర్ణంగా ఎప్పుడు పవిత్రంగా ఉంది, అది ఎప్పుడు ముక్తిని కలిగే ఉంది. అలా అటువంటి మన చైతన్యము మనము ఎప్పుడైతే భగవంతుడి నామస్మరణని చేస్తామో అది ఎలా అంట, నామ నామినః. నామ నామినః అంటే నామము అంటే ఎవరి నామం పలుకుతున్నాము అంటే నామినః. నామినః అంటే యజమాని. ఎవరి నామం పలుకుతున్నామో అతనికి అతని నామానికి ఏ విధమైన భేదం లేదు. ఆయన నామము ఆయన ఒక్కటే అని మనకు అనేక సార్లు మనం చర్చిస్తున్నాం. అయితే ఈ విధంగా కృష్ణ భగవాన్ని నామాన్నే మనము పలుకుతూ ఉండి ఆయన్నే నమ్ముకొని ఉన్న మనకి ఇప్పుడు నైమిషారణ్యంలోని ఋషులు ఒక ప్రశ్న వేశారు సూత గోస్వామిని. ఏమన్నారంటే, స్వామి ఇప్పుడు కృష్ణ భగవాను ఉన్నంత వరకు ధర్మం ఆయన్ని పట్టుకునే ఉంది, మరి అటువంటప్పుడు ఆయన ఒకసారి ఆయన ధామానికి నిజధామానికి తిరిగి వెళ్ళాక అప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది అని అడిగిన ప్రశ్నకి వాళ్ళు చెప్తారనమాట. ఏం చెప్పారంటే, ఆ ధర్మం అనేది భగవంతుడి రూపమైన భాగవతాన్ని ఆశ్రయించి ఉంది. భాగవతం మొత్తం కూడా భగవంతుడి యొక్క నామము, ఆయన భక్తుల యొక్క కథలు, ఆయన లీలలు, మొత్తం నామమే భాగవతం మొత్తం కూడా. అంత గొప్పది మనము భగవంతుడి నామము అని తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్పారంటే, ఇక్కడ తృణాదపి సునీచేన, మొదటిది తారోరపి సహిష్ణున, రెండవది అమానిన, మూడవది నా మానదేన, నాలుగవది. అంటే ఇక్కడ నాలుగు ముఖ్యమైన సూత్రాలని చెప్తున్నారు మనకి ఈ శ్లోకంలో. అవేంటండి నాలుగు ముఖ్యమైన ఆ సూత్రాలు అంటే, మనము ఈ నాలుగు సూత్రాలని పాటించడం వలన మనం ఇందాక ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం, భగవంతుడి నామస్మరణ చెయ్యాలంటే నాకు మనసు రావడం లేదు, నాకు మనస్కరించడం లేదు, అనురాగం కలగడం లేదు అనుకున్నాం. ఈ నాలుగు గుణాలని మనము, ఈ నాలుగు సూత్రాల్లో ఉండే గుణాలని మనలో పెంపొందించుకుంటే అప్పుడు భగవంతుడి నామస్మరణ సులభంగా చేయగలము. అవంటి అవేంటివండి ఆ నాలుగు అంటే, తృణాదపి సునీచేన, తృణము అంటే గడ్డి, గడ్డిలాగా అంటే తృణము, ఎంత గడ్డికి ఎంత వినయం ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా గడ్డి ఒకసారి
మనము ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కొమ్మను బయట నుంచి గట్టిగా కిందికి లాగాము, లాగితే ఏమవుతుంది, అది కాసేపు అలా ఉండి మళ్ళీ పైకి ఎగురుతుంది, మళ్ళీ దాని యథాస్థితికి వెళ్తుంది. కానీ గడ్డి మీద నుంచి మనము ఏదైనా తీసుకొని వెళ్తే ఒకసారి బాగా గాలి వీచినా ఆ గడ్డి ఏమవుతుంది, కాసేపటి దాకా అలానే ఉంటుంది, వెంటనే ఇలా లేవదు, మళ్ళీ ఎప్పటికో లేస్తుంది. అంటే గడ్డికి ఎంత వినయం ఉందంటే తృణానికి అది ఎంతో వినయాన్ని కలిగి ఉంది. అంత వినయాన్ని కలిగి ఉండాలి ప్రతి జీవి కూడా. ఇంకొకటి తరోరపి సహిష్ణున, తరోరపి అంటే తరము అంటే వృక్షము, వృక్షము ఎంత ఓర్పుని కలిగి ఉంటుందంటే ఆ వృక్షానికి ఉండే ఓర్పుని ఇక్కడ మనకి చైతన్య చరితామృతంలో వివరించారు. నేను కేవలము అక్కడ ఉన్నది మాత్రమే చదువుతానండి, శ్లోకం చదవడం టైం లేదు. ఇక్కడ హరే కృష్ణ మహామంత్రంని కీర్తించే వాడి లక్షణాలు, అతడు మహోన్నతుడే అయినా నేల మీద గడ్డి పోచకున్నా తనను అల్పంగా తలచి చెట్టులాగా అన్నిటినీ రెండు రకాలుగా సహిస్తాడు. ఆ భగవంతుడి నామస్మరణ చేసే భక్తుల యొక్క ఎలా ఉంటారంటే వాళ్ళకి గడ్డి పోచ కంటే ఎక్కువ వినయం ఉంటుందంట. ఇంకొకటి అన్నిటినీ తట్టుకుంటారంట. ఏ విధంగా? ఒక వృక్షంలాగా. మరి చెట్టు ఏమేం తట్టుకుంటుంది అంటే ఇక్కడ చెట్టు కొట్టేసినప్పుడు అది ప్రతిఘటించదు, ఎండిపోతున్నా నీళ్లు పోయమని ఎవరిని అడగదు. ఎవరినైనా అడుగుతుందా అండి నీళ్లు పోయమని? ఒకవేళ చెట్టును ఎవరైనా కొట్టేస్తుంటే అది ఏమన్నా అడ్డు చెప్తుందా? ఏమీ చెప్పదు. చెట్లు తన పూలు పండ్లు తనకున్నదంతా అందరికీ ఇస్తుంది. మండు టెండను వర్షధారలను సహిస్తూ అది ఇతరులకు నీడనిస్తుంది. అతనకున్నయన్నీ ఇచ్చేస్తుంది చెట్టు, కానీ ఏమైనా అడుగుతుందా? ఏమీ అడగదు, ఏమీ ప్రతిఘటించదు, ఏమీ కోరుకోదు. అలానే వైష్ణవుడు మహోన్నతుడైన గర్వరహితుడై ఉండి ప్రతి ఒక్కడూ కృష్ణుని అధిష్టానమని ఎరిగి ఎల్లరకు గౌరవము ఇస్తాడు. ఒక చెట్టు ఏ విధంగా, ఒక గడ్డిపోచ ఏ విధంగా వినయంతో ఉంటుందో, ఒక చెట్టు ఏ విధంగా అన్ని రకాల సమస్యల్ని తట్టుకొని అందరికీ దగ్గర ఉన్న పూర్తిగా ఇచ్చేస్తుందో, అటువంటి గుణాలని కలిగి ఉంటాడు వైష్ణవుడు. తనకు ఏది కావాలని కోరుకోడు, తనకు ఉన్నదంతా కూడా భక్తుల కోసమే పంచుతాడు. అటువంటి గొప్పవారు వైష్ణవులు అని వైష్ణవుల యొక్క గొప్పతనం చెప్తున్నారు. అంటే హరే కృష్ణ మహామంత్రం జపించే వైష్ణవుల యొక్క గొప్పతనం ఈ విధంగా ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు మాత్రమే హరినామ సంకీర్తన చెయ్యగలరు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏం చెప్పారండి ఇక్కడ, కీర్తనీయ సదా హరి అంటే అతి సులభంగా కీర్తించగలడు, హరినామమును అతి సులభంగా కీర్తించగలడు. ఏమేమి లక్షణాలు ఉండాలి? ఒకటి తృణాదపి సునోచేన, మళ్ళీ కూడా తరోరపి సహిష్ణున. ఇంకొకటి మూడవది అమానిన మానదే. అమానిన అంటే మనని ఎవరు అవమానించినా కానీ ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని మనము ఎదుటి వాళ్ళని మనం అవమానించకూడదు, మళ్ళీ వాళ్ళని మనం అగౌరవపరచకూడదు, బాధ పెట్టకూడదు. అంటే ఏదైనా మనము ఎలాంటి స్థితిలో ఉంటారు ఒక గొప్ప భక్తులు అంటే, హరిదాస్ ఠాకూర్ని 21 ప్రదేశాలలో అంటే 21 మార్కెట్ ప్లేసులు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర అందరి ముందు మార్కెట్లో కొరడాతో కొడుతుంటే వాళ్ళు సైనికులు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారంట, ఈయన ఎంత కొట్టినా ఈయన చనిపోవట్లేదు, మరి ఈయనకి ఏం కావట్లేదు, మరి మన రాజు మనని బతకనివ్వడేమో కదా, మనం ఏం చెయ్యాలి అని వాళ్ళు తలుచుకోగానే హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభువుని అడిగారు, ఈ సైనికుల యొక్క కోరికను తీర్చు స్వామి, వాళ్ళని క్షమించు అని. ఎప్పుడైతే ఆ విధంగా కోరుకున్నాడో ఇంకా ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఆయన చనిపోయాడు అనుకుని ఆయన్ని సముద్రంలో విసిరేసి ఆ సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ తరువాత ఆయన కొంత సమయానికి లేచి అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న ముస్లిం రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆయన్ని చూసి ఆ రాజు ఆశ్చర్యపోయి భక్తుడు ఈయన నిజమైన భక్తుడని చెప్పి అప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. అంటే మనము అవమానాన్ని తట్టుకోవడం వలన ఎదుటి వాళ్ళకి మన యొక్క విలువ తెలుస్తుంది, మన గొప్పతనం తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఆ సమయంలో వాళ్ళు ఏమన్నా అంటే మనం వెంబటే రిటర్న్ అక్కడే తీర్చుకోవాలని చూస్తాం. దానివల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా గొప్ప భక్తులు కాలేదు. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి మనం పెంచుకున్నా అప్పుడు కృష్ణ నామస్మరణ మనము శ్రద్ధగా భక్తితో చెయ్యగలం. అది చెయ్యకుండా మనము ఎంత అనుకున్నా కానీ
మన నామస్మరణ అనేది అది శ్రద్ధగా ఉండదు, అది ముందుకు సాగదు అనమాట. ముందుకు సాగాలి అంటే మనలో ఇలాంటి భావాల్ని పెంచుకోవాలి. ఒక బెంగాలీ కవి ఉన్నారు, ఆయన అంటారు, నాకు ఎప్పుడో కృష్ణ భక్తులంటే చాలా ఇష్టము, వాళ్ళ సాంగత్యం కావాలని ఉండేది. ఒకసారి నాకు ఆ సాంగత్యం దొరికింది. వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు నేను ఈ శ్లోకాన్ని చదివాను, వాళ్ళ ద్వారా విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎప్పటికీ కృష్ణ భక్తుల సాంగత్యంలో ఉండలేను అని బయటకు వచ్చేసాను అని చెప్తారన్నమాట. అంటే ఈ విధంగా ఉండడం అనేది ఎంతో ఉత్కృష్టమైనది, అది సామాన్యులకు సాధ్యం కాదు. ఈ విధంగా ఉన్నవాళ్ళు భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఎవరినైనా బాధ పెట్టగలరా అండి? అంటే భక్తులు ఎవరైనా భక్తులైతే మనకి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి లాభమే తప్ప ఏ విధమైన నష్టం ఉండదు. నెక్స్ట్ హరే కృష్ణ, ఎవరు చెబుతారు? నేను చదువుతాను మాతాజీ, నేను చదువుతాను. నధనం నజనం నసుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తి రహైతుకీ త్వయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు, అయితే ఈ విధంగా నేను నా భావాలని మార్చుకొని పూర్తిగా నేను శుద్ధ భక్తుల్లాగా హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నాను. అయితే మరి ఆ విధంగా నేను హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే అప్పుడు నా భావాలు ఎలా ఉండాలి అంటే అది మనకి ఈ శ్లోకం వివరిస్తుంది అనమాట. అప్పుడు నాకు ఏ విధంగా ఉండకూడదు అంటే మాతాజీ, దాన్ని ఇది పర్పోర్ట్ చదువుతారా మాతాజీ? భాష్య భావం చదువుతారా? చదవండి మాతాజీ. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని గాని సౌందర్యవతులను స్త్రీలను గాని అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మలయందు నేను కోరినది నిర్హేతుకమైన నీ భక్తి యుక్త సేవ ఒక్కటియే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, నేనేమంటున్నాడు, నాకు ధనము వద్దు, జనము వద్దు అంటే నాకు అనుయాయులు వద్దు, సుందరమైన స్త్రీలు వద్దు నాకు. ఓ జగదీశ, నేను కామ్య కర్మలతోని అంటే నాకు ఏదో పొందాలి అనే కోరికతోని నేను చేసే, అంటే నాకేదో భౌతికమైన కోరికలు ఉన్నాయి, వాటిని పొందడం కోసం నేను పడే ఆ ప్రయాస అది కూడా నాకొద్దు. నాకు ఏం కావాలి అంటే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాత్ భక్తి రహేతుకి త్వయి, అంటే నాకు కేవలం నీ భక్తియుత సేవ తప్ప ఏమీ వద్దు అంటున్నాడు. అయితే మనకి అసలు ఈ శ్లోకం చెప్తుందనమాట, మనం భగవంతుణ్ణి అసలు ఎలా ప్రార్థించాలి, భగవంతుడి యొక్క ప్రార్థనలో ఎలా ఉండాలి, ఆ ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని మనకి వివరిస్తుంది ఈ శ్లోకం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనము అజ్ఞానంతోనే పిల్లల యొక్క భావాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి జ్ఞానం లేకుండా వాళ్ళు కొన్ని అజ్ఞానంతోనే కొన్ని కోరికలు కోరుతూ ఉంటారు. మా పిల్లవాడు చిన్నప్పుడు వాడికి పాకెట్ మనీ ఇస్తే అన్ని రకాల నోట్స్ ఉంటే ఇష్టం అనమాట, అన్ని కలర్స్ లో ఉండాలి అని 2000 రూపీస్ నోటు రెండు ఉంటే అది ఒకటి ఇచ్చేసి ఆ 200 రూపీస్ నోటు ఆరెంజ్ కలర్ లో ఉంది, నాకు అది కావాలని అడిగేవాడు అనమాట. అంటే నాకు అన్ని కలర్స్ లేవు ఇందులో, అంటే అలా ఉంటుందన్నమాట మన భావం కూడా. దీనికి ప్రభుపాదుల వారు ఒక చిన్న కథ చెప్తారు. ఏమంటారంటే, ఒక ఒక వృద్ధ స్త్రీ ఉంది, ఆమెకి ఎవరు కూడా తోడు లేరు, ఆమె ఒంటరి మహిళ, అందుకని ఆమె ఎప్పుడు కూడా అడవికి వెళ్ళి ఆ కట్టెలు ఉంటాయి కదా అక్కడ ఎండిపోయిన కట్టెల్ని తీసుకొచ్చి అవి మోపు కట్టి అక్కడ సంతలో అమ్మేసి వాటితోనే జీవనం గడుపుతూ ఉంటుంది. అయితే ఆమె వృద్ధ స్థాయికి వచ్చేలోపు ఆమెకు ఎవరు తోడగలేక ఇంకా వేరే ఆమెకు వేరే ఇంకా ఆప్షన్ లేదు, అందుకని అదే విధంగా ఆ కట్టెల్ని అలానే మోస్తూ అది అమ్ముతూ వాటితోనే జీవిస్తుంది అనమాట. అయితే ఒక రోజు అడవికి వెళ్తే ఏమైందంటే ఆమె తీసుకొని వెళ్తుంటే ఆ కట్టెల మోపు కింద పడిపోయింది. అయితే ఆమెను చూసి భగవంతుడికే జాలి అనిపించింది అనమాట. వచ్చి ఆమెకు కనిపించాడు, ప్రత్యక్షమయ్యి అమ్మ నీకేం కావాలి కోరుకో అని అడిగితే ఆమె ఏమన్నదంటే,
నాకు ఆ స్వామి ఆ కట్టెల మోపు కింద పడిపోయింది, మళ్ళీ వంగలేను, అది కొంచెం తీసి మళ్ళీ నా నెత్తిన పెట్టవా అని అడుగుతున్నా. అంటే అది ఎలా ఉందండి మనకి వినడానికి? మన పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. మనము భగవంతుడే వచ్చి ప్రత్యక్షమయ్యి మనకి నీకేం కావాలో నీ కోరిక నేను తీరుస్తాను, సరైన కోరిక కోరుకు అంటే మనము నాకు ఇంకొంచెం డబ్బు ఇవ్వు, నాకు ఒక కారు ఇవ్వు, నాకు ఒక ఇల్లు ఇవ్వు అని అడుగుతున్నాం. కానీ అసలు నాకు ఈ కారు వద్దు, ఈ డబ్బు వద్దు, ఇల్లు వద్దు, ఏమొద్దు, ఈ జనమే వద్దు, నాకు అసలు ఈ భౌతికమైన లోకమే వద్దు, స్వామి నీ ధామానికి నన్ను తీసుకొని వెళ్ళు అని మనం అడగట్లేదు. అంటే మన జ్ఞానం ఎంత ఉంటే దానికి తగ్గ కోరికలనే కోరుతాం, తగ్గట్టుగానే మన ప్రార్థన ఉంటుందన్నమాట. అంటే మన ప్రార్థన భగవంతుడు వచ్చి కోరిక నీ కోరిక తీరుస్తా అని అన్నా మనం భగవంతుణ్ణి ప్రార్థించడానికి కూడా సరైన జ్ఞానం లేని పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుడు మనకి చెప్తున్నారనమాట, అసలు మనం ఎలా భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటే ఈ విధంగా ప్రార్థించాలి. నాకు ఈ భౌతికమైన ధనము, జనము, సుందరిలు, ఉన్న స్త్రీలు, నాకు ఏమీ వద్దు, కామ్య కర్మ కోరికలు, నేను కష్టపడడం వల్ల నాకు పొందే భౌతిక సుఖాలు ఏమీ వద్దు స్వామి, మరి ఏం కావాలి అంటే నాకు జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి రహైతు కేతువయ్యి, అంటే నాకు భక్తియుత సేవ కావాలి, నీ సే భక్తియుత సేవనివ్వు. అది ఎన్ని రోజులు? ఈ రోజు, రేపు, ఈ జన్మ అంటే అలా కాదు, జన్మని జన్మనీశ్వరి అంటే ఎన్ని జన్మలైనా సరే నీ భక్తియుత సేవని నాకు ఇవ్వు, అది తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు అని అడుగుతున్నాడు అన్నమాట. మనం ఇందాక భక్తి యొక్క భక్తుని యొక్క లక్షణాలు చెప్పినప్పుడు అందులో చివరిది ఏంటండి, భగవంతుణ్ణి, కృష్ణ భగవాన్ని ఆకర్షించేది ఏంటి అంటే మనం చెప్పుకున్నాం. ఏంటిదండి కృష్ణ భగవాన్ని ఆకర్షించేది? భక్తియుత సేవ మాత్రం. భక్తియుత సేవనే కృష్ణ భగవాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనము మనము మనకి ఇష్టమైంది కాకుండా మనకెవరో దేవాదిదేవుడు ఆయనకి ఇష్టమైంది చేస్తే ఆయన తప్పకుండా మన వైపు చూస్తాడు. మన ఒక ఎవరో ఒక కోటీశ్వరుడో ఒక రాజో ఉన్నారనుకోండి ఒక రాజ్యంలో, మనం ఎన్నిసార్లు వాళ్ళని చూడటం కాదు, వాళ్ళు ఒక్కసారి మన వైపు చూస్తే మన జీవితమే మారిపోతుంది. అలానే మనం మనం ఎప్పుడు భగవంతుడిని చూడడం కాదు, భగవంతుడే మన వైపు చూడాలి. అంటే ఏం చేయాలి? ఆయన్ని మనం ఆకర్షించాలి. ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క భక్తియుత సేవ నిరంతరం చేస్తూనే ఉండాలన్నమాట. ఆ సేవ ఎలా ఉండాలి మరి అంటే, ఇప్పుడు సామాన్యంగా కూడా మనం భౌతికమైన లోకంలో సేవలు చేయొచ్చు. ఆ సేవలు ఏం చేస్తాము? ఆ సేవ వల్ల మనం ఏదో ఒక ప్రయోజనాన్ని కోరుతాం. కానీ ఈ శుద్ధమైన భక్తియుత సేవలో ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించట్లేదు. మనం ఆశిస్తే ఏం చేస్తామంటే ఆ ముసలామిడిలాగా కట్టెల మోపు మళ్ళీ నెత్తిన పెట్టమంటాం. కానీ భగవంతుడే మన సేవకు మెప్పి ఆయన మనకి ఇవ్వాలనుకుంటే అసలు దాన్ని మనం కొలవలేమన్నమాట, అంత ఇస్తాడు. మరి అలాంటప్పుడు మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం ఎందుకండి మనం అది కావాలి ఇది కావాలి అని కోరుకోవాలి భగవంతుణ్ణి? మనం ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకని ఎటువంటి స్వార్థం లేకుండా మనము ఆయన సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. అయినందన తను తనూజ కింకరం పతితం మాం విషమే భవ అభం. ఇక్కడ ఒకసారి చెప్పండి. అయినందతనుజ కింకరం చదవండి. అయినందన తను తనూజ కింకరం పతితం మాం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీనింగ్ చదవండి మాతాజీ. మీనింగ్ చదవమంటారా? చదవండి మాతాజీ. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య శ్రావకుడైనను ఏదో ఒక కారణము చేత ఈ జన్మ మృత్యు సాగరము వినిపిస్తున్నారు. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడైనను ఏదో ఒక కారణము చేత ఈ జన్మ మృత్యు సాగరమున పడితిని.
కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ప్రేణువుగా నిలుపుకొనుము. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారంటే, ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ. ఓ నంద తనుజ అంటే నందుడు యొక్క కుమారుడైన కృష్ణ భగవానుడా, నన్ను ఈ భవసాగరంలోని ఈ విషాన్ని నుంచి నువ్వు నన్ను రక్షించు. కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. నన్ను ఈ భవసాగరం నుంచి రక్షించి నాకు ఏం స్థానం ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే, నీ పాదాల దగ్గర, నీ పాద పద్మాల దగ్గర ఉండే ధూళిలో ఒక కణమయ్యే అదృష్టాన్ని నాకు ఇవ్వు. నీ పాద ధూళితో పాటుగా నేను కూడా ఉండే అదృష్టం, ఈ పాద ధూళిలో నన్ను భాగం చేసుకో అనే భావం ఉండాలి. అంతేకాని అదే మన యొక్క నిజమైన అస్తిత్వం, భగవంతుడి యొక్క సేవకులం మనం. ఇప్పుడు మనకు మన తల్లిదండ్రులు జన్మనిచ్చి మనని పెంచి పోషించి మళ్ళీ పెద్దవాళ్ళని చేసినందుకు మనం జన్మంతా వాళ్ళకి రుణపడి ఉంటాం. ఎప్పుడు తలుచుకున్నా తల్లిదండ్రులతోనే మనకి ఎంతో ఎంతో ఆనందమే వస్తుంది. ఎవరి తల్లిదండ్రుల గురించి తలుచుకున్నా వాళ్ళకి ఎంతో ఆనందమే కలుగుతుంది. అటువంటి తల్లిదండ్రులకు ఒక జన్మలో మనకి కొంతకాలం మనని అన్ని విధాలుగా చూసుకున్నందుకే మనకి ఇంత ఆనందం కలిగితే, భగవంతుడు ఎన్నో జన్మల నుంచి మనని అన్ని విధాలుగా చూసుకుంటున్నాడు, మనని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అటువంటప్పుడు ఆయన పాద పద్మాల దగ్గర మనం ఉండి ఆయన సేవకులుగా ఉండకపోతే ఇంకా ఎందుకు చెప్పండి మన జీవితం, మన జన్మ, మన అస్తిత్వం ఎందుకు? అదే మన యొక్క నిజమైన అస్తిత్వం, కృష్ణ భగవానుడి యొక్క సేవకులం, కృష్ణ భగవానుడి యొక్క దాసులం. ఆయన యొక్క పాద ధూళిలో మనం కూడా భాగమైపోవాలి అనుకోవాలి, కానీ ఆయన పక్కన కూర్చోవాలి, ఆయనతో పాటుగా ఉండాలి, ఆయన భోగించేయి ఆయన ఎలాంటి పొందిన నాకు అలాంటి కావాలి అని అనుకుంటే మళ్ళీ ఇలాంటి భౌతికమైన లోకంలోకి వచ్చి భౌతికమైన వ్యక్తుల ద్వారా భౌతికంగా మనం దుఃఖాలని అనుభవిస్తూ ఈ దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉంటాం అన్నమాట. ఆయన పాద పద్మాలలో ధూళిలాగా మనం ఉంటే మన యొక్క రక్షణ ఆయనే చూసుకుంటారు. హరే కృష్ణ మాతాజీ, నెక్స్ట్ శ్లోకం. హరే కృష్ణ, ఎవరు చదువుతారు మాత? సత్యవతి మాత చదువుతారా? చదువుతాను మాతాజీ. నయనం గలదశ్రుధారయ వదనం గత్యదరుధయ గిరా పులకైర్నిచితం వపుః కథా తవ నామగ్రహణే భవిష్యతి. భాష్యం కూడా చదవండి మాతాజీ. మీరు చదువుతున్నాను. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్ను నిరంతరము స్రవించు ప్రేమ భాష్యములచే ఎప్పుడు అలంకరింపబడును. నీ నామమును పలికినంతనే ఎన్నడు నా గళము గద్గదమై శరీరము రోమాంచమగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నయనం గల దశ్రుధారయ వదనం గద్గద హృదయాగిరా. ఇక్కడ మనకి మనము చేసిన ఈ సాధన ద్వారా మనము శుద్ధ భక్తిలోకి ప్రవేశించినప్పుడు మనలో కలిగే భావాల గురించి మనకి వివరిస్తున్నారన్నమాట. ఇది భావభక్తికి ప్రతీక ఈ శ్లోకం. ఏం చెప్తున్నారు, నయనం గల దశ్రుధారయ వదనం గద్గద హృదయాగిరా. నయనం అంటే కళ్ళు, అవి ఎప్పుడు కూడా మన కళ్ళు అశ్రువులతోని నిండిపోయి ఉంటాయంట. ఆ విధంగా మనం భావభక్తిలో నిరంతరం భగవంతుడి నామస్మరణ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ భావము, వాళ్ళు భగవంతుడి నామస్మరణ, కృష్ణ నామస్మరణ చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ నుంచి అశ్రువులు, కన్నీళ్లు ధారగా కారుతాయంట. వదనం గద్గద హృదయాగిర, వాళ్ళకి రోమాంచం అవుతుంది, వాళ్ళకి గొంతు పలకలేదన్నమాట, గద్గదం అవుతుంది. అటువంటి భావస్థితిలోకి వెళ్తారు ఆ భక్తులు. పులకైర్ని చితం వపుకు అంటే వాళ్ళ ఒళ్ళంతా కూడా జలధరిస్తుంది.
తవ నామగ్రహణే భవిష్యత్. అటువంటి నామమే నా భవిష్యత్, అటువంటి నామమే నేను అయిపోవాలి. అటువంటి భావంలో ఉండే భక్తుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అని మనకి చైతన్య మహాప్రభు వివరిస్తున్నారు. ఈ చైతన్య మహాప్రభు వివరించిన ఈ భావభక్తిలోని శుద్ధ భక్తుల యొక్క లక్షణాలని అవి ఎలా ఉంటాయంటే, మనము ఎవరు అనుకరించలేరన్నమాట. కేవలము మనము అనుకోవచ్చు, కొంతమంది ఎక్కడికైనా మనము బయటికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ బాగా చీకటిగా ఉంది, ఏదో పెద్దగా సౌండ్ అయింది, అప్పుడు మనకి చాలా భయం వేసింది, ఏడుపు వచ్చింది, రోమాలు నిక్కపొడుచుకున్నాయి, అంటే గొంతు మాట రాలేదు అని తప్ప అని ఆ సమయంలో మనకు భావభక్తి ఉన్నట్టు కాదనమాట. కొంతమంది వాళ్ళకు ఊరికేనే కళ్ళు చెమ్మగిలుతాయి, ఊరికేనే ఏడుస్తుంటారు, ప్రతి చిన్న దానికి ఉన్న కొంచెం భావన రాగానే ఏడుస్తారు. అలా ఊరికే ఏడ్చినంత మాత్రాన, కళ్ళు చెమ్మగిల్లినంత మాత్రాన వాళ్ళు భావభక్తిలో ఉన్నారు అని చెప్పలేమన్నమాట. ఎవరు భావభక్తిలో ఉన్నారు అంటే, వాళ్ళ సాధన ఇప్పుడు మనం చూసాం కదా, ఆ విధంగా ప్రతిరోజు నిరంతర సాధన ఉండాలి. వాళ్ళ సాధన లేకుండా మేము భావభక్తిలో ఉన్నాను అని అలాంటివి మనం చూడొచ్చు. నేను ఎంతో ఉన్నతమైన భక్తుణ్ణి అని మనం కొంతమంది ఆ భక్తిని ప్రదర్శించుకోవడానికి కొన్ని విధాలుగా మనం ప్రదర్శించుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి హరిదాస్ ఠాకూర్ ఒకసారి ఆ విధంగా ఆయన దారిలో నడుస్తూ ఉంటే ఆయనకి ఒక పాము కనిపించింది. ఆ పాముని ఆ పాముల వాళ్ళు అది ఏంటిదండి నాదస్వరంతో ఊదుతూ ఉంటే ఆ పాము ఆడుతూ ఉందన్నమాట. అయితే ఆయనకు అది చూడగానే హరిదాస్ ఠాకూర్కి కాళీయ లీల గుర్తొచ్చింది. ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ కాళీయ నృత్యం చేసి ఆ కాళీయ సర్పాన్ని లొంగదీయడము, కాళీయ సర్పము ఏ విధంగా భగవాన్ యొక్క పూర్తిగా ఆయనకి దాసోహం అవుతుంది, అదంతా లీల గుర్తొస్తుంది. ఆ భక్తి పారవశ్యంలో ఆయన ఇంకా అక్కడే పడిపోయి ఆ పారవశ్యంలో ఉంటారనమాట. ఆయన కష్టసాత్విక వికారాలన్నీ వస్తాయి. అయితే ఆ పరిస్థితిలో హరిదాస్ ఠాకూర్ని చూసి వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆయన గొప్ప భక్తుడు గొప్ప భక్తుడు అని చెప్తుంటే, హరిదాస్ ఠాకూర్ వెంటనే లేచి అందరినీ చూసి వెంటనే అయ్యో నేను ఆ పరిస్థితి ఇలా ఉందా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆయన అక్కడనే ఉండి ఆయన నేను ఒక గొప్ప భక్తుణ్ణి అని ఆయన ప్రదర్శించుకోవాలని ప్రయత్నం చేయలేదు. గొప్ప భక్తులు ఎవరు కూడా వాళ్ళలో కలిగే ఈ భావాలని అందరి ముందు ప్రదర్శించరు. అంటే మనం గొప్ప భక్తుల్ని ఉదాహరణగా తీసుకోవాలి. వాళ్ళు మన ముందు కొంతమంది ఈ భావాలు మాకు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళు హరిదాస్ ఠాకూర్ లాగా ఉన్నారా, లేకపోతే ప్రదర్శించుకునే భావాలు వాళ్ళకు ఉన్నాయా అందరి ముందు? ఆ విధంగా మనం చూసుకొని వాళ్ళు గొప్ప భక్తులో కాదో మనము తెలుసుకోవచ్చు అనమాట. అందరికీ ఇది సాధ్యం కాదు, ఈ భావం అనేది కేవలం శుద్ధ భక్తులకే సాధ్యమవుతుంది. నెక్స్ట్ శ్లోకం మాత్రం ఏమో చెబుతారు. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. యుగాయితం నిమేషేన చక్షుషా పావుషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే. ఓ గోవింద, నీ వియోగమును అనుభవించుచు ప్రతి నిమిషమును ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కనుల నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ వాళ్ళకి ఎలా ఉంది అంటే, అప్పుడు అక్కడ భక్తుల భావము వాళ్ళకు ఒక క్షణము యుగంలాగా ఉందంట. యుగాయితం నిమిషేణ, ఒక్క నిమిషమే యుగంలాగా ఉంది. అంటే కృష్ణ భగవాన్ని చూడకుండా వాళ్ళు ఒక క్షణమే ఒక యుగంలాగా భావించే స్థితిలో ఉన్నారు. ఆయన దర్శనం పొందకుంటే మనకు మొత్తము శూన్యంలాగా అనిపిస్తుంది అనమాట. అటువంటి గోవింద నువ్వే అని ఆయన కృష్ణుని స్మరించుకుంటూ ఉన్నాడు. ఈ విధమైన భావం ఎవరికి ఉందంటే గోపికలకు ఉందన్నమాట. ఆ భావాన్ని ఇక్కడ కృష్ణ భగవాను మనకి తెలియజేస్తున్నారు. గోపికలు కృష్ణ భగవాను కళ్ళ ముందు ఉన్నా ఆయన లేకపోయినా, ఆయన ఆయన అభావంలో ఉన్నా ఆయనని స్మరించుకున్నా ఆయనని చూస్తూ ఉన్నా వాళ్ళు విరహాన్ని పొందేవాళ్ళు. ఏ విధంగా అంటే, బ్రహ్మదేవుడు
మాకెందుకు కనురెప్పల్ని ఇచ్చాడు? ఆ క్షణంలో మాకు యుగంలాగా ఉంది, ఆ కనురెప్పలు మూసుకునే సమయంలోనే అంతా విరహాన్ని పొందేవారన్నమాట. గోపికల యొక్క భావాన్ని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. అటువంటి భావంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రేమ భక్తి వాళ్ళకు ఉందని చెప్పొచ్చు. కానీ ఈ భావాన్ని ఎవరు కూడా అనుకరించలేరు, అందరూ కూడా ఈ స్థాయికి చేరలేరన్నమాట. అది మనకి చైతన్య మహాప్రభు చెప్పిన ఈ గోపి భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. రాధారాణి మాత చదువుతారా? ఓకే, సత్యవతి మాత చదవండి. మాత హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. ఆశ్లిష్ట వా పాదరతాం పినస్టు మా ఆదర్శవాన్ మర్మహతాం కరోతు వా యథాతథా వా విదధాతులం పటో మత్ ప్రాణనాదస్తు స ఏవ నా పర. హరే కృష్ణ. శ్రీకృష్ణుడే నాకు ప్రభు, అన్యమైన ప్రభువుని నేను ఎరుగను. అతడు తన పరిశ్రమములో నా ఎడమూటిగా ప్రవర్తించినను లేక దర్శన హృదయములు కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితముగా అతడే సర్వదా నా ఆరాధ్యునియుడైన ప్రభువైనందున దేనినైనను చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అందరూ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణ భగవానుడే నాకు ప్రభువు, ఆయనే నేను ఎరుగుతాను. ఆయన ఆయన పరిష్వంగంలో అంటే ఆయనకి నేను సమీపంలో ఉన్నప్పుడు నా పట్ల ఆయన ఎంత మోటుగా ప్రవర్తించినా, ఆయన నాకు దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన నా పట్ల ఎలా ప్రవర్తించినా ఆయనే నా ప్రాణనాథుడు. ఆయన నా పట్ల ఎలా ప్రవర్తించడానికైనా ఆయన సర్వ స్వతంత్రుడు అని చెప్తున్నారన్నమాట. ఈ భావాన్ని రాధారాణి యొక్క భావం అన్నమాట. ఈ భావాన్ని గోపికలతోని పంచుకుంటుంది రాధారాణి. అంటే కృష్ణుడి నుంచి మనం ఏమీ కోరుకోవట్లేదు, ఆయన భక్తియుత సేవ వల్ల కేవలం ఆయనని ఆనందపరచడం తప్ప కృష్ణుణ్ణి మనకి ఏ విధమైన కోరిక లేదన్నమాట, ఏ విధమైన భావం లేదు. నువ్వు నాకు నీ కేవలం నీ భక్తియుత సేవ చాలు, అందులో కూడా నువ్వు నన్ను చూసినా చూడకపోయినా నాకు ఏ విధంగా నన్ను దగ్గరికి తీసుకున్నా తీసుకోకపోయినా సరే, నువ్వు ఎలా ప్రవర్తించినా నేను నిన్నే పూజిస్తాను, నిన్నే ప్రేమిస్తాను కృష్ణ అని మనకి రాధారాణి యొక్క భావాన్ని చెప్తున్నారన్నమాట. ఇక్కడ గొప్ప భక్తుల యొక్క ఉన్నతమైన స్థితి, భక్తి యొక్క ఉన్నతమైన స్థితిని గురించి మనకి ఈ శ్లోకం వివరిస్తుంది. ఈ స్థాయికి వెళ్ళడం అనేది చాలా గొప్ప భక్తులకు మాత్రమే సాధ్యము. అంతే తప్ప మనము మనం ఏదో మనం ఈ భక్తిలో ఉన్నాము అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అపోహే అవుతుంది అన్నమాట. అటువంటి గొప్పతనాన్ని మనకి శిష్టాష్టకం వివరిస్తుంది. మనము సాధారణంగా ఒక భక్తుడు సామాన్య భక్తుడి నుంచి ఉన్నత స్థాయి భక్తుడిగా ఎలా మార్పు చెందొచ్చు, ఎలా ఎలా ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ ఎలా ఆ స్థాయికి చేరుకోవచ్చు అనేది మనకి శిష్టాష్టకం వివరిస్తుంది. అయితే ఈ శిష్టాష్టకంలో ఇక్కడ చూడండి, మనం ఇంతకు ముందు భక్తిలోని వివిధ దశలు, సాధన భక్తి, భావ భక్తి, ప్రేమ భక్తి గురించి తెలుసుకున్నాం. మనం వైదిక జ్ఞానము, సంబంధ జ్ఞానము, ప్రయోజన జ్ఞానం, అభిధేయ జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఈ శిష్టాష్టకంలోని మొదటి 5 శ్లోకాలు హరినామస్మరణ యొక్క ప్రాముఖ్యత, భగవన్నామస్మరణలో మనలో ఉండే లోపాలు, భగవంతుడి నామస్మరణ చేసే విధానము, భౌతిక కోరికలను దూరం చేయుట, ఆత్మ యొక్క నిజతత్వం. ఈ 5 శ్లోకాలని మనకి వివరించేది ఏంటి అంటే సాధన భక్తి. మనం ఈ 5 స్థాయిలని దాటితే మనం సాధన భక్తిలో పురోగమించినట్టు. ఇక్కడ తర్వాత చూడండి, భగవంతునికి దగ్గర అవడంలో మనలో వచ్చే అష్టసాత్విక వికారాలు, ఇది 6వ శ్లోకం మనకి చెప్తుంది. అష్టసాత్విక వికారాలు మనలో వస్తాయి, అప్పుడు భగవంతుడికి మనం దూరం అవడం వల్ల కలిగే విరహ భావం, ఈ 2 కూడా భావభక్తి. ఇంకా ఈ 3 కూడా మనము భగవంతుడికి దగ్గర అవడం వలన 6, 7, 8 శ్లోకాలు ఈ 3 కూడా ప్రేమ భక్తిని తెలియజేస్తాయి అన్నమాట. పూర్తిగా 7, 8 శ్లోకాలు ముఖ్యంగా మనకి ప్రేమ భక్తిని గురించి వివరిస్తాయి.
ఇంకొకటి మనం జ్ఞానము, ఏ విధమైన జ్ఞానాన్ని ఇస్తుంది మనకి శిష్టాష్టకం అంటే మొదటి 5 శ్లోకాలు భగవంతుడితోని మన బంధం ఏంటిదో తెలియజేస్తుంది, అది సంబంధ జ్ఞానం. అయితే భగవంతుడితోని బంధం ఏర్పడిన తర్వాత మనం చేసే భక్తియుత సేవ ఎలా ఉండాలి అనేది మొదటి శ్లోకం నుంచి మొత్తం 8 శ్లోకాలు కూడా అభిధేయ జ్ఞానాన్ని మనకి తెలియజేస్తాయి, అంటే భక్తియుత సేవ. ఆ సేవ వల్ల మనం పొందే జ్ఞానం అది భగవంతుడి యొక్క ప్రేమ, అది ప్రయోజన జ్ఞానము మనకి 6, 7, 8 శ్లోకాలు మనకి తెలియజేస్తాయి. ఈ శిష్టాష్టకము భక్తి అంటే ఏంటి, ఉన్నత స్థాయి భక్తులకు మాత్రమే మనము ఈ శిష్టాష్టకం గురించి తెలుసుకోగలరు, దాని భావాన్ని తెలుసుకోగలరు. అందుకని ప్రతి ఇస్కాన్ మందిరంలో కూడా ప్రతిరోజు ఉదయం ఒకసారి శిష్టాష్టకం చదివిన తర్వాతనే చాంటింగ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అంత గొప్పది శిష్టాష్టకము. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు తెలుసుకున్నారు శిష్టాష్టకాన్ని, ఇప్పుడు మీరు ఆ శిష్టాష్టకం ప్రతిరోజు చదివి దాన్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోండి, అప్పుడు మన భక్తిలో ఎంతో ఉన్నత స్థాయికి తారాస్థాయికి మనము చేరుకోగలం. హరే కృష్ణ అండి. మాతాజీ, ఒక చిన్న సందేహం అడగొచ్చా? మాతాజీ చెప్పండి. మాతాజీ మాతాజీ, ఫస్ట్ సారి మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు, అదే అంటే పూజ చేసుకునేటప్పుడు కానీ, అది శిక్షాష్టకమా ఫస్ట్ ఫస్ట్ సారి గురువాష్టకం చేస్తే మంచిదా మాతాజీ? ఓకే, ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ.